పిన్నలారా, మన సంఘంలోని సభ్యులు పరమేశం, వెంకట్, మనోహర్, మురళి, శివ మొదలగు వారు పాల్గొంటున్న ఈ పోటీలో విజయం సాధించిన వారికి మన సంఘం వెండి కప్పుని బహుమతిగా ఇస్తుంది. రెడీ రెడీ, 1 2 3. అన్యాయాన్ని పోలీసులు చెప్పబోతాను. ఏమిట్రా అన్యాయం? నా చెల్లెల్ని తీసుకుపోయి ఎక్కడో దాచిపెట్టారే, ఆ విషయం చెప్పబోతాను. ఏయ్, నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదరా.
చూసారా బాబు, ఈ అన్యాయాన్ని మన మాణిక్యాన్ని కాల్చి చంపేశారు. ఆ పాపాత్ముడు కాశీనాథు పెట్రోల్ పోసి కాల్చేశాడు. పాపం తల్లిదండ్రులు లేని ఈ పిల్ల ఇప్పుడు అనాథ అయిపోయింది బాబు. లీడర్ గారు ఉన్నారా? ఉన్నారు, వచ్చేస్తారు, కూర్చోండి. సార్, పేపర్ చూసారా? మన కేసు గురించే పెద్ద న్యూస్ గా వేశారు. జూనియర్ గారు బాబా ఆర్గ్యుమెంట్ కొస్తున్నారని తెలియగానే సెక్షన్ కోర్టే అదిరిపోయింది. బాబా ఈ కేసుని బ్రహ్మాండంగా జయించేస్తారు. అవును, ఆర్గ్యుమెంట్ అంతా తయారు చేశారా? రెడీగా ఉంది, కూర్చోండి. నిన్నెవరు లోపలికి వదిలేరు, నువ్వెందుకు వచ్చావు? ఒక హంతకుడికి సహాయం చేయొద్దని ప్లేడర్ గారితో చెప్పొచ్చాను. పాపం, నీ మీద నేను జాలి పడుతున్నాను. నా మీద జాలి పట్టడానికి నువ్వు మంచివాడివైనా కావాలి, లేదా నీకు మంచి మనసు ఉండాలి. నీలో రెండూ లేవు కదా. ఒక రిక్షావాడికి ఇంత పొగరా? ఊరి వాళ్ల సొమ్ము అప్పనంగా తింటూ ఒళ్ళు పెంచుకున్న హంతకుడైన నీకే ఎంత పొగరుంటే, కష్టపడి సంపాదించుకున్న నాకు పొగరుంటావా? తప్పే ఉంది. నేను తుపాకీతోటే మాట్లాడే అలవాటు పడ్డవాణ్ణి. నేను చిన్నప్పటి నుంచి బాంబులతో ఫిరంగులతో ఆడుకుంటూ పెరిగివాడిని. నన్ను మృగంగా మార్చద్దు. ఇకపైన అలా మారతావా ఏంటి? ఏమన్నావు? కాసినా, కొంచెం ఆవేశం తగ్గించు. ఏమిటయ్యా, ఏమిటి ఇక్కడ గొడవ? అయ్యయ్యో, గొడవ చేయడానికి రాలేదండి. ఒక హంతకుడి తరఫున వకాల్తా పుచ్చుకొని వాదించొద్దని వేడుకోవటానికి వచ్చాను. ఏమిటి? అవును, మాణిక్యాన్ని దుర్మార్గుడు హత్య చేయటం వల్ల పాపం ఆ పసిపిల్ల ఒంటరిది అయిపోయింది. ఈ పాపను చూపించి ఐదో పదో లాక్కెళ్దామని వచ్చావా? నేనే బిచ్చబడుకోవడానికి రాలేదు. హత్య చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడని హెచ్చరించడానికి వచ్చాను. ఏమిటయ్యా, ఎక్కడికొచ్చి ఎవరిని హెచ్చరిస్తున్నావు? అయ్యయ్యో, హత్యని కళ్ళారా చూసిన మీరే హంతకుడి తరఫున బాధించాలనుకుంటున్నారా? ఇది న్యాయమేనా? నాకే నువ్వు ధర్మోపదేశం చేస్తున్నావా? నా క్లయింట్ నేరస్తుడో నిరపరాధో దాని గురించి నాకు అవసరం లేదు. నేను తీసుకున్న కేసును గెలిపించడమే లాయర్గా నా ధర్మం. అందుకని మనస్సాక్షి లేకుండా ఒక హంతకుడిని రక్షించాలనుకోవటం ద్రోహం కాదంటారా? ఏది ద్రోహమో ఏది న్యాయమో నాకు తెలుసు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నీ నవ్వే నీకు ఒకరోజు నరకం అవుతుంది. ఈ పాపం మీద ఒట్టే చెప్తున్నాను, నేను ఉరికంబం ఎక్కించేంత వరకు నేను విశ్రమించను. వస్తాను. మిస్టర్ కృష్ణ, ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ కొంచెం చదవండి. చదవండి చదవండి. హత్య చేయబడ్డ మాణిక్యానికి, నేరం మోపబడ్డ కాశీనాథ్కి ఇంతకు ముందే వారిద్దరి మధ్య గొడవలున్నాయని సందేహం లేకుండా నిరూపింపబడింది. హత్య చేయడానికి ముందు మాణిక్యాన్ని తరుముకుంటూ వెళ్తున్నట్టు కళ్ళారా చూసిన సాక్షులు చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నిందితుడుగా ఈ బోలులో నిల్చున్న ఈ కాశీనాథ్ ఒక నేరస్థు. నిరాయుధుడైన మాణిక్యాన్ని ఇతను తుపాకీతో కాల్చి చంపాడు. అది కూడా పట్ట పగలు, ఎందరో చూస్తూ ఉండగా ఒక కుక్కని కాల్చినట్టు కాల్చి చంపాడు. కనుక ఈ దుర్మార్గుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం మరణశిక్ష విధించవలసిందిగా కోర్టు పడింది. మిస్టర్ ప్రాసిక్యూటర్, ఇదేగా మీ వాదన? యువరానర్, నేను ఈ వాదనను ఖండించడం లేదు. ఈ నేరాన్ని ఒక అమాయకుడి మీద ఆరోపిస్తున్నారని మాత్రం నేను నొక్కి వక్కానిస్తున్నాను. యువరానర్, కాశీనాథ్ కాల్చాడడానికి సాక్ష్యాలున్నాయే గాని మాణిక్యాన్ని కాల్చాడని చెప్పడానికో, చనిపోయింది మాణిక్యం అని చెప్పడానికో, ఆ కాల్పు వల్ల చనిపోయింది మాణిక్యం అని చెప్పడానికో ప్రాసిక్యూషన్ తరపున ఎలాంటి సాక్ష్యమూ లేదు. కనుక చనిపోయింది మాణిక్యం కాదు అని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. అందువల్ల మాణిక్యాన్ని కాశీనాథ్ చంపాడు అనేటటువంటి ఈ వాదన సమంజసం కాదని నేను కోర్టు వారికి విన్నవిస్తున్నాను. గుర్తు తెలియకుండా కాలిపోయినటువంటి ఒక శరీరాన్ని ఇదే మాణిక్యం శరీరం అని చెప్పి ఒక అభూత కల్పనను జోడించి ప్రాసిక్యూషన్ వారు కోర్టులో సమర్పించారు. మాణిక్యం అసలు సరిపోలేదని, బ్రతికే ఉన్నాడని నేను తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని ఎవరైనా కాదనగలరా? దుర్మార్గుడా అలా బ్రతికున్న మాణిక్యాన్ని కాల్చి చంపాడు అన్న నేరాన్ని ఇతని మీద వేసి నా క్లయింట్కి మరణశిక్ష విధించినట్టయితే, యువరానర్, ఒకరోజు మాణిక్యం ప్రాణాలతో వస్తే ఉరిశిక్ష విధించబడ్డ కాశీనాథుని మీరు ప్రాణాలతో రప్పించగలరా అని ఆలోచించమని మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువరానర్. జడ్జ్మెంట్ రిజర్వ్డ్. కాశీనాథ్ మాణిక్యాన్ని కాల్చి చంపాడని
ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాలతో వాదన జరిగింది. అయినప్పటికీ కాల్చబడి ఆనవాళ్ళు తెలియకుండా పడి ఉన్న మృతదేహం మాణిక్యం మృతదేహమేనని ఆధారాలతో నిరూపించబడలేదు. అది వేరే వాళ్ల మృతదేహం ఎందుకు కాకూడదు అనే కాశీనాథ్ వాదనని త్రోసిపుచ్చలేం. కాబట్టి సందేహింపబడి నేరస్తుడని నిందమోపబడ్డ సిఆర్పిసి 306 సెక్షన్ ప్రకారం నేరం మోపబడిన కాశీనాథ్ని విడుదల చేయడమైనది. అలా విరకబడి నవ్వడం ఒక మోసపు నవ్వు, ఇలా ఏకపటం తెలియనిది నీ చిరునవ్వు. అలా విరకబడి నవ్వడం ఒక మోసపు నవ్వు, ఇలా ఏకపటం తెలియనిది నీ చిరునవ్వు. కాలం ఒకటి తప్పకుండా చెప్పును పాఠం, నాడు నవ్వునకు ఏటునకు తెలియును అర్థం. కాలం ఒకటి తప్పకుండా చెప్పును పాఠం, నాడు నవ్వునకు ఏటునకు తెలియును అర్థం. అలా విరగబడి నవ్వడం ఒక మోసపు నవ్వు, మోసపు నవ్వు. కడుపు మండి నవ్వుతుంది మనుష జాతి, ఆ కడుపులనే మండిల్చును మృగాల జాతి. కడుపు మండి నవ్వుతుంది మనుష జాతి, ఆ కడుపులనే మండిల్చును మృగాల జాతి. మనుషులంటూ కొందరు మృగములుగా మారితే నీతి కొరకు జాతి కొరకు పోరాడుము ధరణిలో, పోరాడుము ధరణిలో. అలా విరకబడి నవ్వడం ఒక మోసపు నవ్వు, ఇలా ఏకపటం తెలియనిది నీ చిరునవ్వు. నేరస్తులకాశ్రయంగా చట్టముండునా, అది నిరుపేదల బతుకులతో ఆటలాడునా. నేరస్తులకాశ్రయంగా చట్టముండునా, అది నిరుపేదల బతుకులతో ఆటలాడునా. కర్మదేవదుందిలే కళ్ళు మూసుకుందిలే, నిజం తెలిసి పెదవి వింపి చెప్పలేక ఉందిలే, చెప్పలేక ఉందిలే. అలా విరకబడి నవ్వడం ఒక మోసపు నవ్వు, మోసపు నవ్వు. కంచె తాను నీతి మరచి చేను మేసిన, మరి అంతకంటే అన్యాయం అసలు ఉండునా. కంచె తాను నీతి మరచి చేను మేసిన, మరి అంతకంటే అన్యాయం అసలు ఉండునా. నేను ఊరుకోనులే సమయమొచ్చి తీరులే, పిల్లి కాదు పులి నేనని ముందు ముందు తెలియనులే, ముందు ముందు తెలియనులే.
మేనేజర్ కమాన్, ఈ అమ్మాయిలకు పాస్పోర్ట్లు మిగిలిన ఏర్పాట్లన్నీ చేశారా? రెడీ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతా మీ అందరి మంచి కోసమే. లేదంటే మీలాంటి తిండికి దిక్కులేని వాళ్ళంతా ఇతర దేశాలకు వెళ్ళగలరా? ఇక్కడుంటే ఏ రిక్షా ఉన్నా పెళ్లి చేసుకోవాలి, అక్కడికెళ్తే క్యాడిలా కారున్న వాడినే పెళ్లి చేసుకోవచ్చు. మీకు ఇటువంటి అదృష్టాన్ని పంచడం కోసమే నేను ఈ జన్మ ఎత్తాను. ఎందుకు ఇంకా నించునున్నారు? వెళ్ళండి వెళ్ళండి, మస్తాను తీసుకెళ్ళు. మిస్టర్ వుడ్స్, వాల్యుబుల్ థింగ్స్ మీకు అప్పగిస్తున్నాను, మీ దేశానికి మీరు భద్రంగా తీసుకెళ్ళండి. Cheers. Thank you, sir. Boss, ఎంత చెప్పినా వినట్లేదు. మన దారికి వచ్చేలా లేదు. అంత పొగరా? ఏమే, మీ అన్నయ్య మాణిక్యం గతి ఏమైంది? మర్చిపోయావా? అదే విధంగా నన్ను కాల్చి చంపే. ఓవే పిచ్చిదానా, నిన్నిక్కడికి తీసుకొచ్చింది వాడి మీద పడుకోబెట్టడానికి కాదు, పైసల మీద పడుకోబెట్టడానికి. పైసల మీద ఏమైనా సరే నేను నీ మాయ మాటలకి బలం వదలచుకోలేదు, బలవ్వను. ఇలా చూడు మంగమ్మ, అనవసరంగా పట్టుబట్టి నీకు రాబోయే మంచి జీవితాన్ని పాడు చేసుకోకు. చూడు, నేను నీలాంటి ఆడదాన్ని కదా, నా మాట విని వెళ్ళు. ఛీ, నువ్వు ఒక ఆడదానివా? ఈ పాపాత్ముడి కోసం ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే రాక్షసువి. మేనేజర్, ఇది పాస్పోర్ట్ కేస్ కాదు, పార్సిల్ కేస్. ఎప్పట్లాగే ఇంజెక్షన్ ఇచ్చి పార్సిల్ చేయండి. పెట్టిన పడవలో ఉంచి కెనాల్ దారిలో తీసుకెళ్లి షిప్పులో ఎక్కించాలి. ఎస్ బాస్. త్వరగా. సరుకు షిప్పులో డెలివరీ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. పాపం చూసుకోవడం మా బాధ్యత. చాలా సంతోషం. మంచిది, వస్తాను శిశి. మావయ్యకి నమస్కారం చెప్పమ్మా. నమస్తే. టాటా. టాటా. గల నడుస్తూ ఉంటే నిలవదేనా మనసు వల్లనా? ఇగో ముచ్చలమ్మా, ఏంటి నడకలో నాచు వలకపోతున్నావు? ఏంటి లేటు, చాలా సేపు నుంచి చూస్తున్నా. ఇప్పుడే వాడుకదారులందరూ భోజనం చేసి క్యారియర్లు ఇచ్చారు, పరిగెత్తుకొచ్చాను. ముచ్చలు, నిన్ను ఇలా చూస్తా ఉంటే నా మనసులో ఎంత ఖుషిగా ఉందో తెలుసా? అయ్యో, ఏమిటి అలా అంటున్నావు? లవ్వే? ఏంటి? నాకదే ముచ్చలు, నా పొట్టకి నీ వంటకి లవ్ అని చెబుతున్నా. మన ఊర్లో పంపింగ్ స్టేషన్ లాగా పటపట పటపటమని ఒకటే నా కడుపులో మంట. ఏ, నీకెప్పుడు వాడిగ్గా భోజనం తెచ్చి పెడుతుంది పార్వతమ్మ. చిప్పులాడి ఇంకా రాలేదా? ఊరికే మాట్లాడమాక, పార్వతమ్మ వంటంటే నాకు మంట. ఆవిడ పెట్టే వంకాయ కూర దోసకాయ కూర తిని 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 నా కడుపంతా పాడైపోయిందే. మీరొక్కరే నా భోజనం తిని తెగ మెచ్చుకుంటున్నారు. కలిపి పెట్టు, పట్టుకో. ముద్ద ముద్దగా తింటాను. మహారాణి చేసలవో ఏం సెలవో గాని ఒకటే రుసి. ముచ్చలో, నీ చేయి పడగానే సాంబార్ అన్నానికి ఎంత రుసి వచ్చిందో తెలుసా? రే స్వామిని పోతులారా, మీరు ఇలాంటి తిండి తినాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలరా. రండి రండి, నీ చేతితో తిండి సంగతి అలా ఉంచో. నీ మగ చూస్తుంటే ఎంత చూసినా తనవి తేరదు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండి పెట్టి చూడు. బంగారం
ఆవిడొచ్చింది, అందరూ పడ్డారు. భోజనం అమ్ముకునేదాన్నా వచ్చింది, ఏదో బంగ్లా ఇంటికి వెళ్లేదానిలాగా తెగ ముస్తాబయ్య వచ్చింది. చూపు చూడు చూపు, దొంగ చూపు. ఈ వస్త్రాలు గోవింద్ దగ్గర నీ ప్రతాపం చూపిస్తున్నావు? నేను గనక ఒక ఇచ్చుకున్నాను అనుకో, అట్టా కళ్ళు పొద్దు. నా వల్ల మీరు గొడవ పడద్దు. గోవింద్ చూడు, పేదదాన్ని ఏదో మీ అందరినీ నమ్ముకుని భోజనం తెస్తున్నాను. ఇలా ఉన్నట్టుండి వాడుక మానేస్తే నష్టపోయేది నేనే కదా. పర్వాలేదు, పాత బాకీ ఈ రోజు ఇస్తానన్నావుగా, అదేనా ఇవ్వు బాబు. ఏంటమ్మా అంత ఖచ్చితంగా డబ్బులు అడుగుతున్నావు? వస్తాద్ గోవింద్ గారు దయలేకుండా ఇక్కడ ఎవరు వ్యాపారం చేయలేరు తెలుసా? అది నా మామూలు. ఏది నా మామూలు? నువ్వెప్పుడు వచ్చావు? అన్నం తిన్నావా? నువ్వు బాగా తిన్నావు? కడుపు నిండా తిన్నాను. ఇదిగో నిన్న తిన్నదాన్ని కూడా నీ ఎదురుగానే డబ్బులు ఇచ్చేస్తున్నా. ఇదిగో తీసుకోమ్మా, లెక్క సరి చూసుకో. ఈ అమాయకురాలు డబ్బులు నాకెందుకంట? ఓహో నటిస్తున్నావా? ఎరా ఈ అన్నపూర్ణ పార్వతి దగ్గర నీ ప్రతాపం. శివా రోజు ఈ తాగుబోతోడు గొడవా మేము తట్టుకోలేకపోతున్నాం. అవును, ఇతని వల్ల మన స్టాండ్ కే చెడ్డ పేరు. ఇతను మన స్టాండ్ నుంచి తరవేయాలి. చచ్చా తరవేద్దయ్యా, మారుద్దాం. ఏయ్ జాగ్రత్తగా ఉండు. గురువాన్ని శమించే నీ కాళ్ళు అట్టుకుంటాను. సవారే ఇదిగో ఇదిగో వత్తనా. ఏమా అందరూ ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసారా? ఇచ్చేశారు. నువ్వున్న చోటు కదా బాబు, తప్పు జరుగుతుందా? అరే రే, ఎంత అన్నం మిగిలిపోయిందో? 2 రూపాయలు అన్నం. 2 రూపాయల? ఇదిగోమ్మా వెంకట్. ఏంటి శివా? రామారావు కుంట్లో బాగలేక 4 రోజులుగా సవారీకి వెళ్ళలేదు. ఈ అన్నం తీసుకెళ్ళి ఎదుటి వాళ్ళ కడుపు నిండితే ఈయన గుండె నిండిపోద్ది, అది మామూలే కదా. అరే నోరారా దీవించినా కూడా దాన్ని నమ్మలేదు, కానీ కడుపు నిండా తిండి పెడితే దాన్ని మాత్రం నమ్మొచ్చు. ఏం బాబు శివా, నీ భోజనం విడిగా గిన్నెలో తీసి పెట్టమంటావా? ఆహా ఈ రోజు నీ చేతులతోనే తిన్నా, ఇప్పుడే వస్తాను. పెట్టు. ఆహా నాకు ఇష్టమైంది. ఆహా బ్రహ్మాండంగా ఉంది. చాలు చాలు, ఇంకొంచెం తిను. ఎక్కువ తింటే రిక్షా లాగొద్దు. చాలు చాలు, త్వరగా ఇచ్చేసి రావాలి. ఏమ్మా నాకు చాలా రోజులుగా నేను ఒక ప్రశ్న అడగాలని ఉంది. పసుపు కుంకాలతో ఉన్నావు, నీ భర్త ఎక్కడున్నాడు? రోజు ఇలా ఎందుకు అన్నం అమ్ముకుని బతుకుతున్నావని అడుగుతావు? ఇదే ప్రశ్న అందరూ నన్ను అడుగుతూ ఉన్నారు. వాళ్ళంతా నిన్ను విమర్శించడానికని అడుగుంటారు. నేను నీకు మంచి చేద్దామని అడుగుతున్నాను. మంచి చేస్తావా? నాక గోడ మసిబారితే సున్నం వేయొచ్చు, చీకటికి సున్నం వేయగలవా? అదేవిధంగా నా జీవితం కూడా ఎప్పుడో చీకటైపోయింది. చీకటి సూర్యుడు వస్తే తొలగిపోతుంది. నీ బాధేంటో నాతో చెప్తే నీ మనసులో భారం తగ్గుతుందిగా. తల మీద భారం అయితే దించుకోవచ్చు, కానీ ఇది మనసులోని భారం బాబు. ఎవరి మనసులోని కష్టాన్ని వాళ్లే సర్దుకుపోవాలి. మామూలుగా ఆడవాళ్ళంటేనే భూదేవంత ఓర్పున్న వాళ్ళు అంటారు, కానీ నాకు కష్టాలన్నీ అనుభవించి అనుభవించి చివరికి అదే అలవాటైపోయింది. బ్రతకడానికి ఏదో ఒక ఆధారం ఉండాలంటారు, నాకు నా బాధలే ఆధారం. నాకు ఆధారంగా ఉన్న నా బాధలన్నీ తీరిపోయాయంటే తర్వాత నేను బ్రతకాల్సిన అవసరమే ఉండదు బాబు. సామర్థ్యంతో నిప్పును దాచడానికి ప్రయత్నించవచ్చు, కానీ పొగని మాత్రం దాచలేం. ఏమిటి మావయ్యా, ఏం జరిగింది? ముందు దాన్ని పళ్ళ నుంచి తీసేసి డిస్మిస్ చేసి. ఏమిటమ్మా ఏమైంది? ఏం లేదయ్యా, అన్నంలో పులుసు పోసానంటే. అవునరా, పులుసు పోసింది, చాలా బాగుంది. మళ్ళీ కొంచెం వేయమని అడిగాను, మళ్ళీ వేసింది, చాలా బాగుంది అనుకో. బాగానే ఉన్నప్పుడు ఎందుకు డిస్మిస్ చేయడం? అదేమిటని అడిగితే చేపల పులుసు అని చెప్పిందిరా. ఏమ్మా ఆయన చేపల పులుసు వేయొచ్చా? ఇది నీకేమైనా బాగుందా? పోయడంలో తప్పు లేదు, కానీ అది నాతో చెప్పాలా? ముందు డిస్మిస్ చేసేయి. తను వడ్డించింది, నువ్వు తిన్నావు, మరెందుకు డిస్మిస్ చేయడం? అవును, మన ఇంటికి ఎవరైనా 4 పెద్ద మనుషులు వస్తే ఇది వెళ్ళి వాళ్ళందరి దగ్గర ఈయన చేపల పులుసు తిన్నాడు చేపల పులుసు తిన్నాడని చెప్పదా? వాసన వేరే గుబాళించేస్తుంది అనుకో. ఈమె చెప్పిన తర్వాతే చేపలు లోపలికి వెళ్ళి గబక్క గబక్కని కొట్టుకుంటున్నాయి. ముందు దాన్ని డిస్మిస్ చేసేయి.
ఒక్కో రోజు ఒక్కో వంట వాళ్ళని పెట్టడం, వాళ్ళని డిస్మిస్ చేసేయడం. ఈ రోజు ఏ అమ్మాయి నచ్చి మీరు పర్మినెంట్ గా ఉంచుకుంటారు? ఏమిటది పర్మినెంట్ గా ఉంచుకోవడమా? ఒరే ధర్మరాజు, ఇది నీకేమైనా బాగుందట్రా? ఒక అడ్వకేట్ అడ్వైస్ చేసే పద్ధత ఇది? పర్మినెంట్ గా ఉంచుకునే వయసులా కనిపిస్తోందా నీకు? అయ్యో, నేను పని మనిషిని ఉంచుకోమన్నాను. ఇది అంతకన్నా గొప్పగా ఉంది, పని మనిషి అట. ఒరే, చిన్న వయసులో ఈ పేరేసేస్త్రీ ఏదోలా ఉండుండొచ్చు, కానీ దానికి ఇంతలాగట్రా? ఒరే, దాన్ని డిస్మిస్ చేసేయి. మావయ్యా, చట్ట ప్రకారం నోటీస్ ఇవ్వకుండా ఎవరిని వెంటనే తీసేయలేము. లో పీపుల్ దగ్గర లా మాట్లాడితే ఎలా ఉంటుందో. చాలే ఊరుకోవయ్యా, నువ్వు మానేమని చెప్పడబెట్టి నేనే మానేస్తున్నాను. నాకు నాటకానికి టైం అయింది. ఒక మంచి విషయం చెప్పాలనుకున్నాను. ఈలోగా చేపల పులుసు గొడవ అవసరం. చెప్పు మావయ్య, నాకు హైకోర్టు జడ్జిగా అపాయింట్మెంట్ వచ్చింది. నిజంగానా? ఒరే ధర్మరాజు, నువ్వు జడ్జి అయ్యావా? ఒరే, నిన్ను నా భుజాల మీద ఎత్తుకు తిప్పేవాణిరా, ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందే జడ్జి అయ్యావు కదరా. ఒరే, ఏమిటి అలా సెల్లానుంటున్నావు? కళ్ళ ఇప్పుడు ఆశీర్వాదం తీసుకో. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న కె ధర్మరాజు అనబడే నేను. ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న కె ధర్మరాజు అనబడే నేను. దేవుడి మీద ప్రమాణం చేసి ఈ పదవిని స్వీకరిస్తున్నాను. దేవుని మీద ప్రమాణం చేసి ఈ పదవిని స్వీకరిస్తున్నాను. రాజ్యాంగ నిబంధనల్ని, చట్టాన్ని నేను కాపాడుతాను. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ వెరీ మచ్ సార్. మేఘం ఇచ్చే వర్షమిది ఒకరికే సొంతమా.
ధర్మంత తనదంటూ అల్లాడిన తాను అహము అనే పడగ నీడలు తెలియక నడిచే సంగానే జరచాలని తానే చెడిపోయే గౌరవనీయులైన సభాధ్యక్షులకి, పెద్దలకి, పిన్నలకి, విద్యార్థులకి, మీ అందరికీ మా ఈ ఉమెన్స్ కాలేజ్ తరపున ప్రిన్సిపాల్నైన నేను మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసిన ఈ నాటకంలో యుక్త వయసులో ఉన్న మా కాలేజీ స్టూడెంట్ తన చాకచక్యాన్ని ప్రదర్శించి అందరినీ మెప్పించింది. తన అందాన్ని తిలకించి చాలామంది యువకులు మైమరిచి ఆమె అందాన్ని అందుకోవాలని ఎంతగానో పోటీ పడుతున్నారు. కానీ ఆమె ఇంకొకరిని ప్రేమిస్తోంది. ఆమె అందాన్ని అందుకోవాలని కొంతమంది దుండగులు ఆమెను చంపేశారు. ఈ సందర్భానికి అనుగుణంగా మన పెద్దలు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆడవాళ్లు అందంగా ఉండొచ్చు కానీ ఆ అందాన్ని ప్రదర్శించకూడదు అని. ఈ నాటికకు జీవం పోసి నటించిన మన కాలేజీ విద్యార్థిని, బీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి కుమారి ఉమ, మనల్ని సమ్మోహనాస్త్రంతో మైమరిపించిన కుమారి ఉమకి సభాధ్యక్షులు, మన కాలేజీకి జాయింట్ సెక్రటరీ, చక్కటి కళాపోషకులైన శ్రీ కాశీనాథ్ గారు ఆయన చేతుల మీదుగా ఈ వెండి కప్పుని కుమారి ఉమకి బహుకరించవలసిందిగా కోరుతున్నాను. ఉమా, కాలేజీ ప్రిన్సిపాల్ గారు, విద్యార్థులారా, గాలి తగిలితేనే కందిపోయేటటువంటి సున్నితమైన శరీరం కుమారి ఉమ్మది. చల్లగుండు చల్లగుండు. ఆవిడ నటించిన నాట్య నాటకంలో ఒక మంచి ఉపదేశాన్ని మన మనసులో నాటుకుపోయేట్టు చేసింది. అద్భుతమైన భవిష్యత్తు ఆవిడని అందుకోవడానికి రెండు చేతులు చాచి ఎదురు చూస్తోంది. దానికి తార్కాణమైన విజయమే ఈ కప్పు. నేను ఈ విజయాన్ని సాధించడానికి కారకులైన ఈ కాలేజీకి గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, పెద్దలకి ఈ రోజే కాదు మీ ఆదరణ ఎన్నటికీ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నా కృతజ్ఞతలు. అవును మిస్టర్ కాశీనాథ్, మనం కాలేజీలో చూసామే ఆ అమ్మాయేనా ఇది? Yes. ఈమె విషయం ఏమైంది? ఎలా నిర్ణయించండి, అన్ని ఫిక్స్ అయిపోతాయి. మేము దీనికి 30,000 ఇస్తాం. తీసుకోండి అడ్వాన్స్ 10,000 రూపాయలు. థ్యాంక్స్ థ్యాంక్స్. ఈ అమ్మాయిని మీకు అప్పగించడానికి కొంచెం సమయం కావాలి. దట్స్ ఆల్ రైట్, టేక్ యువర్ ఓన్ టైమ్, టేక్ యువర్ ఓన్ టైమ్. రిక్షా, ఏయ్ రిక్షా, ఏ రిక్షా, పిలుస్తుంటే వినపట్లేదా? ఏ రిక్షా, పిలుస్తుంటే పట్టించుకోరే. అవును, ఇలా అమర్యాదగా పిలవమని మీకు ఏ కాలేజీలో నేర్పారమ్మా? ఓ రిక్షా గారు అని పిలవాలంటారా? అంత మర్యాద చేయకర్లేదు, ఇలా అమర్యాద చేయకర్లేదు. సరే సరే మిస్టర్ రిక్షా, వస్తారా? వస్తారా అమ్మా, ఒకళ్ళకైతే ఒక రిక్షాయే వస్తుంది. మీరు నేర్పించి నేను నేర్చుకోవాల్సి వస్తుంది. కర్మ కర్మ. చదువుకుంటే సరిపోదమ్మా, సంస్కారం కూడా కావాలి. ఎదుటి వారిని గౌరవించాలి, అప్పుడే చదువుకున్న చదువుకి విలువ. అయ్య బాబోయ్, రాను రాను ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. నేనే ఉపదేశం వినడానికి రాలేదు, రిక్షా ఎక్కడానికి వచ్చాను. మేము సవారీ కోసం ఉన్నామమ్మా. అదిగో వరుసలో మొదటిందా రిక్షా, అందులో ఎక్కెళ్ళండి. ఏ, రెండో రిక్షా లేకితే తీసుకెళ్ళరా? తీసుకెళ్తాం, కానీ లేట్ అవుతుంది. మొదటి రిక్షాకి సవారీ వచ్చి అది వెళ్లిన తర్వాతే రెండో రిక్షా బయలుదేరుతుంది. అది సరే. గాంధీనగర్కి ఎంత రేటు? ఆ తర్వాత అక్కడికి వచ్చి గొడవ చేయొద్దు. ఆపండి 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 ఆపండి. రిక్షా అడగటానికి వచ్చినప్పుడే గొడవ పెడతాం అనుకుంటారు.
అది మీ తప్పు కాదమ్మా, మా తప్పు కూడా ఉంది. ఇక మీద అలాంటి తప్పులు జరగకుండా ఉండటం కోసమే ఈ బోర్డు. బీచ్ రోడ్డుకి 50 పైసలు, సీతమ్మ దారికి 75 పైసలు, యూనివర్సిటీ సెంటర్ కి 80 పైసలు, జగదాంబ సెంటర్ కి 90 పైసలు. అరే, రేట్లన్నీ కరెక్ట్ గా వేసున్నాయి. మేం కూడా చాలా కరెక్ట్ గానే ఉంటాం. అంతకు తక్కువ ఇస్తే రిక్షా రాదు. సరే, ఎక్కువ ఇస్తాను. ఎక్కువ ఇస్తే తీసుకోబడదు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఆశ్చర్యంగా ఉందంటే, అసలు రిక్షా వాళ్ళు అంటేనే మొదటి నుంచి మీ అందరి మనసులో ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అది మార్చడానికే ఈ ప్రయత్నం. పద్ధతి ప్రకారం చేస్తేనే ఏ వృత్తికైనా గౌరవం. వృత్తిని గౌరవిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. మీ సదుద్దేశాన్ని ఎలా పొగడాలో నాకు అర్థం కావడం లేదు. ఏంటమ్మో పిల్ల, శీతాకాలంలో మా గురువుకి ఐస్ పెడుతున్నావా? ఏంటి గురువ, పాప ఏమంటుంది? నోట్లో తాంబూలం తాంబూలం. ఏంటి గురువ, ఆలోచిస్తున్నా బట్టి మిల్లి వేసుకుంటా. అబ్బా గురువా, నన్ను క్షమించే గురువా. ఇకపై తాగనని ప్రమాణం చేయి. ఒట్టేస్తున్నా తాగను, కావాలంటే నువ్వు చూసుకో. వారిని కొట్టనంటే అసలు సవారే తీయను. అంతే, జాగ్రత్తగా ఉండు. అమ్మా, మీరు మా రూల్స్ ప్రకారం మొదటి రిక్షాలోనే వెళ్ళాలి. కానీ వెళ్ళొద్దు, వాడు తాగి ఉన్నాడు. మీరు రెండో రిక్షాలు వెళ్ళండి. ఆ రెండో రిక్షా నీదేశివా? పదండి. ఆపు ఆపు, ఇక్కడే డబ్బులు ఇవ్వండి. కొంచెం వెయిట్ చేయి, నేను తిరిగి వస్తాను. వెయిట్ చేస్తే వెయిటింగ్ ఛార్జ్ కూడా అవుతుంది. లా మాట్లాడితే కప్పు కూడా లగే ఛార్జ్ చేస్తాను. విజయం కప్పు కదా. విజయం కప్పు ఏంటి? వెయిట్ ఎక్కువ అని చెప్తున్నాను. ముందు డబ్బులు ఇవ్వండి. దానికి ఉంది, నేను ఇస్తాను వస్తాను. ఇస్తాను వస్తాను. ప్రాస బాగానే ఉంది. అవును, చూస్తే కాలేజీ స్టూడెంట్ లా ఉంది. ఈ గుడిసెలోకి వచ్చిందంటి ఒకవేళ సమాజ సేవకు అయి ఉండొచ్చు. ఎవరి పిల్ల ఇలా వెళ్తుంది? అసలు ఈ గుడిసెలన్నీ ఎప్పుడు బిల్డింగ్లుగా మారతాయో అప్పుడే మనుషులు వెలుగు పెరుగుతుంది, అప్పుడే అందరూ గౌరవిస్తారు. అమ్మా, మా కాలేజీలో జరిగిన అన్ని పోటీల్లోనూ నేను గెలిచానమ్మా. దానికి ప్రైజ్ ఇచ్చారు చూడమ్మా. ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు? నువ్వు తరచు ఇక్కడికి వచ్చి నలుగురి కళ్ళల్లో పడకూడదు అని నీకు ఎన్నో సార్లు చెప్పాను, అది పట్టించుకోకుండా ఎందుకు వచ్చావు? ఏంటమ్మా ఈ ఘోరం? కన్న తల్లినే చూడకూడదని నువ్వు నాకు ఆంక్షలు పెడుతున్నావే, ఎందుకమ్మా నాకు ఈ శిక్ష? ఎందుకని మనం దొంగచాటుగా బతకాలి చెప్పమ్మా. దీనికి ఒక్క మాటలో సమాధానం చెప్పలేనమ్మా. ఈ ప్రశ్నకు నీకు మాత్రమే కాదు, ఈ ప్రపంచానికే సమాధానం చెప్పే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఒక తల్లి తన బిడ్డను రావద్దు అన్నదంటే ఆ ఒక్క మాట వెనుక ఎంత భయంకరమైన నిజం దాగుందో నువ్వు అర్థం చేసుకోలేవమ్మా. ఒక బిడ్డ తల్లికి దూరంగా ఉండడం కంటే ఒక తల్లి తన బిడ్డను చూసుకోలేకపోయే బాధేనమ్మా పెద్ద శిక్ష. అమ్మా, ఆఖరిగా నేను చెప్పేది నువ్వు చెప్పేది నేను వినాల్సిన పని లేదు. నా బిడ్డగా నేను చెప్పేది నువ్వు విను. ఉమా, నీ మనసులో ఉన్న బాధ నాకు అర్థం కాకపోలేదు. అందుకే చెప్తున్నానమ్మా, నువ్వు మాత్రం ఎందుకు కష్టపడుతూ ఉండాలి? నేను నీతో పాటు కష్టపడతానమ్మా. పోసి పిచ్చిదానా, నేను 3 వర్ణ చెట్టుని. నన్ను 10 మంది 10 రకాలుగా మాట్లాడినా అవి నన్ను బాధించవు. కానీ నువ్వలా కాదు, చిన్న పిల్లవి. నీ జీవితం నాశనం కాకూడదనే ఉద్దేశంతోనే నా మనసు రాయి చేసుకుని నా బిడ్డవనే విషయం దాచిపెట్టి అనాథవనే పేరుతో నిన్ను హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాను. వీటన్నిటికీ కారణం నన్ను కన్న తండ్రి వల్లే కదా వచ్చాయి. అయ్యో, ఆయన నేనోడితో తిట్టకు. అబలగా పుట్టాక అన్నీ అనుభవించే తీరాలి. అమ్మా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఇక మీదట నిన్ను వదిలి ఉండను. అయ్యో, నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. అమ్మా, ఇక్కడికి రావడం వల్ల నీ ప్రాణానికే ఆపదమ్మా. ఎవరు లాభలా? తలుపు తెరవండి. నీ చెప్తే విన్నావా?
త్వరగా వెళ్ళు, వెళ్ళమ్మా. ఎందుకయ్యా ఇలా గొడవ చేస్తున్నారు? ఓ ఆడది ఒంటరిగా ఉన్న ఇంట్లోకి వచ్చి ఇలా నడుచుకుంటున్నారే, ఇది మీకే న్యాయంగా ఉందా? నాటకాలు ఆడుతున్నావా? నీ వల్ల ఈ పేదగా అవమానం. ఇక్కడికి ఒక అమ్మాయి వచ్చింది, అక్కడ లేదే, ఇక్కడికి ఎవరు రాలేదే. ఎక్కడికెళ్ళి ఉంటుంది? ఇంటే వెళ్ళి ఉంటుంది. కంగారు పెట్టకమ్మా, నేను మనిషినే కదా, నేను మిషన్ నా స్విచ్ చేయగలను వెళ్ళిపోవడానికి. తెలీదు, త్వరగా పోనీ. ఏదో తింటలే, వస్తున్నా. ఇదేంట్రా, వెయిట్ చేసింది నేను, ఇంతలో ఈవిడెలా వెయిట్ ఎక్కిపోయింది? ఏం అర్థం కావట్లేదే. ఏంటి, ఏమైంది? ఏంటయ్యా, ఒంట్లో బాగాలేదా? అరే, నీకు కూడా బాగాలేదా? తప్పించుకుందా అనుకుంటావా? దిక్కదికే. అసలు నువ్వెవరు? ఏ, నా అడ్రస్ అంత అవసరమా? అది ఎవరో తెలుసా? నన్నే అడుగుతున్నావా? బోర్లేనోడా, నా ప్యాసింజర్ రా, ఆవిడ్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఏయ్, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? అయ్యగారు ఎవరో తెలుసా? పోలీసుల మనిషి అని పుట్టే బిడ్డ కూడా తెలుసు. ఈ గుడిసెల్లో ఎవడన్నా నేరం చేస్తే ఆయనే పట్టిస్తాడు. ఇతనా? ఇతను చూస్తే పెద్ద నేరస్తుడులా ఉన్నాడు. ఇతను నేరస్తులు బట్టి ఇవ్వటమేంటి? ఊరుకోవయ్యా, ఇలాంటప్పుడు కామెడీ చేస్తున్నావు. బాబు, ఆ గుడిసెలో ఉంది ఎటువంటిదో ఎవరో మాకు బాగా తెలుసు. అస్తమాని ఈ అమ్మాయి ఎవరిని కలుసుకోవడానికి దొంగచాటుగా వస్తుంది, అందువల్లే మా సందేహం. వింటానికి ఆశ్చర్యంగా ఉంది. ఒక ఆడమనిషికి ఆడమనిషి కలిసి సందేహపడతారని నువ్వు చెప్తేనే వింటున్నాను. మాట్లాడద్దు, కొడితే తట్టుకోలేని పిల్లగాడివి. అది సరే, నేను పిల్లాడిని అనుకో, నువ్వు ముద్రకేసు కదా. ఏయ్, ఎందుకు అరుస్తావు? డొక్క జింపేస్తాను, జాగ్రత్త. ఏమన్నావు? నేను ఎప్పుడో చెప్పాను, విన్నావా? వెళ్ళిపోవుమా. ఏంటమ్మా నువ్వు? పాపం, ఆయన నా కోసం గొడవ పడుతున్నారు. ఇప్పుడు వెళ్తావా లేదా? ఉమా, అయ్యో, నేను చెప్పేది వినమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు. చూసారా, ఇతనే సార్. Thank you.
సార్ నాదేం తప్పులేదు సార్, అతనే గొడవ పడ్డాడు. మస్తాన్ని కొట్టేవా లేదా? అవును సార్, మస్తాన్ని నేనే కొట్టాను, కానీ అది చాలదు వాడికి. వాడి 32 పళ్ళు రాలగొట్టాల్సింది. సో సందర్భం చిక్కితే అతనికి మరణ శిక్ష విధించేవాడినంటావు? అలా అని మీరంటున్నారు, నేననలేదు. నమస్కారం సార్. ప్లీజ్ బి సీట్. ఈరోజు ఈ కోర్టుకు విచ్చేసిన ఆనరబుల్ జస్టిస్ ధర్మరాజు గారికి నా తరఫున, తోటి న్యాయవాదుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎస్, ప్రొసీడ్. అప్పుడు నువ్వు కొట్టానని ఒప్పుకుంటున్నావు అంతే కదా? అవునండి, చేసింది దాచకూడదు కదా. నాకు కావలసిందంతే. యువరానర్, నేరస్తుడు తన నేరాన్ని ఒప్పుకొని నా పనిని సులభం చేశాడు. ఏంటండి ఇది, కొట్టారా అని అడిగారు. అవునన్నాను. ఎందుకు కొట్టారు అని అడిగే పని లేదా? సరే, ఎందుకు కొట్టారు? నా రిక్షాలో ఒక అమ్మాయి ఎక్కిందండి. ఈ దుర్మార్గుడు వచ్చి అమ్మాయితో గొడవ పడుతున్నాడు. దాన్ని అడ్డుకుని అమ్మాయిని కాపాడాల్సిన బాధ్యత నాదే కదండి, కాదంటారా? అలాగే ఏదైనా జరిగినప్పటికీ నువ్వు పోలీసులకు తెలియజేసి ఉండాలి. అది సరేలే. ఏమండి ప్లేటర్ గారు, మీకు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆ అమ్మాయి దారిలో వెళుతుంటే ఎవడో గొడవ చేస్తున్నాడు, దాన్ని అడ్డుకోకుండా చట్ట ప్రకారం సావకాశంగా వెళ్లి పోలీసులు తీసుకొస్తారా? ఆర్డర్, ఆర్డర్. నేరం చేసిన వాళ్ళని దండించే హక్కు ఒక చట్టానికి మాత్రమే ఉంది, వేరే ఏ మనిషికి లేదు. నాకు చట్టాలు గిట్టాలు తెలియవండి. నాకు న్యాయం అనిపించింది, ధైర్యం వచ్చేసింది, అక్రమాన్ని అక్కడే అరికెట్టేశాను. ఇలా అతి తెలివిగా మాట్లాడి నువ్వు శిక్ష నుంచి తప్పించుకోలేవు. అత్యలివి నాది కాదు, అది వాదనా సామర్థ్యంతో తిమ్మిని బొమ్మిని చేస్తున్నారే వాళ్ల పని. మేము రిక్షా దొక్కును బతికే కష్టజీవులు అండి, మాకు సామర్థ్యం ఉండదండి. న్యాయం ఒకటే తెలుసు. ఒక అమ్మాయిని కాపాడడానికే చేశానడానికి సాక్ష్యం ఏమండి? సాక్ష్యం ముందే రెడీ చేసి పెట్టుకోవడానికి నేనేమన్నా నేరం చేయడానికి వెళ్ళానా? అంటే సాక్ష్యం లేదంటారు. న్యాయానికి సాక్షి మనసాక్షి, మనుషుల సాక్ష్యమే కావాలంటే నా దగ్గర లేరండి. పొందండి. ఎవరమ్మా నువ్వు? నా పేరు పార్వతండి. పంటండి పెట్టి బతికే పెద్దదాన్ని, జరిగిందంతా కళ్ళారా చూసిందాన్ని నేను సాక్ష్యం చెప్పడానికి అనుమతి ఇవ్వండి. ఇవన్నీ కోర్టులో సాక్షురాలుగా అనుమతిస్తున్నాను. ఈ కేసులో మీకు తెలిసిన నిజాలు చెప్పండమ్మా. ఆ గొడవ జరిగిన చోటికి పక్కనే ఉందండి నా గుడిస. బయట ఏదో చప్పుడు వినిపించింది, వచ్చి చూస్తే అదిగో అక్కడున్నాడే మస్తాను, ఇంకా కొందరూ కలిసి ఒక ఆడపిల్లని అల్లరి పెడుతున్నారు. ఈ శివాయే వీళ్ళ దగ్గర నుంచి ఆ అమ్మాయిని కాపాడాడు. ఏ అమ్మాయి? మీ గుడిసెకొచ్చిన అమ్మాయా? నా గుడిస. అవును, ఎప్పుడూ సాధారణంగా మీ గుడిసెకి అమ్మాయిలు వచ్చి వెళ్తుంటారే, అందులో ఒక అమ్మాయా? నోటికొచ్చినట్టు ఏదేదో మాట్లాడుతున్నారే, ఇదంతా వింటూ మీరు కూడా? ఏంటండి ఇది, ఎవరితో ఎలా మాట్లాడాలో పద్ధతి లేదా ఇక్కడ? ఇలా అడ్డమైన ప్రశ్నలు అడగటం వల్లే నిజం తెలిసిడు కూడా ఎవరూ సాక్ష్యం చెప్పడానికి రావట్లేదు. అసలు నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు? కేసుకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడగండి. ఈ కేసుకి ఈ ప్రశ్నలకి సంబంధం ఉంది యువరానర్. ఎస్, ప్రొసీడ్. అందువల్ల అలాంటి అమ్మాయి మీ ఇంటికి రాలేదంటారు? అదండి మరి. రానటువంటి అమ్మాయిని మీరు చూసి ఉండరు, అసలు అలాంటి సందర్భం ఒకటి జరిగి ఉండదు. కాబట్టి నేరస్తుని తప్పించడం కోసం మీరు తప్పుడు సాక్ష్యం చెప్పడానికి వచ్చారని నేనంటాను. అయ్యో, దట్స్ ఆల్ యువర్ ఆనర్. లేదండి, లేదండి, నేను అబద్ధం చెప్పలేదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. మీరు వెళ్ళచ్చు. మీరింకా ఈ కేసు గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? జరిగిపోయింది నేను చెప్పాను, జరగనటువంటిది లాయర్ గారు చెప్పారు, జరగబోయేది మీదే కదండి చెప్పాలి. శివం మస్తాన్ మీద దాడి చేసినట్టు కల్లారా చూసిన సాక్షులు ఉన్నందువల్ల, శివే దాన్ని ఒప్పుకున్నందువల్ల, తాను ఒక అమ్మాయిని రక్షించడానికే దాడి చేశానని చెప్పడానికి తగిన సాక్ష్యాన్ని శివ నిరూపించలేకపోయినందువల్ల, ఇండియన్ పెనల్ కోడ్ 323 సెక్షన్ ప్రకారం శివకి 250 రూపాయలు జరిమానా, అది కట్టలేని పరిస్థితిలో 2 నెలల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అయ్యో, అపరాధం వద్దండి, జైలు శిక్ష వేయండి. ఏముంది ఇప్పుడు, ఒక మంచి కార్యం కోసం జైలుకి వెళ్ళాను అనుకుంటాను, ఆ పుణ్యం కట్టుకోండి. మీకోసం డబ్బు కట్టారు, మీరు వెళ్ళచ్చు. ఎవరు కట్టారు? అయ్యగారు కట్టారు. అడ్రస్ ఇందులో ఉంది, మిమ్మల్ని బంగ్లాకు వచ్చి కలవమన్నారు, వెళ్ళి కలవండి.
నమస్కారం సార్. నమస్కారం. ఇదిగో తీసుకెళ్ళి. ఏమయ్యా శివ, నువ్వు రావేవో అనుకున్నాను. మీరు పిలవకపోయినా కూడా తప్పకుండా వచ్చేవాడిని. చాలా సంతోషం శివ. నేను కట్టవలసిన అపరాధాన్ని మీరే కట్టి నన్ను నేరస్తుడిని చేశారు కదా సార్. లేచు. చట్టం నిన్ను నేరస్తుడని శిక్ష వేసినప్పటికీ నా మనసుకు నువ్వు నిరపరాధం అనిపించావు, అందువల్లే డబ్బు కట్టాను. అరే రే, ఏంటి సార్ ఆశ్చర్యంగా ఉంది? నిరపరాధికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే నేరస్తుల తరఫున వాదించి వాదించి పేరు డబ్బు సంపాదించుకునేవాళ్ళు కదా మీరు. శివ, నీకు అడ్వకేట్ ధర్మరాజే తెలుసు, న్యాయమూర్తి ధర్మరాజు తెలియదు. మొదట్లో న్యాయవాది, ఇప్పుడు న్యాయమూర్తి, రెండూ మీరే కదా. శివ, మన కాళ్ళ కింద పడినటువంటి రాయిని శిలగా మార్చి ఆలయంలో పెట్టిన వెంటనే దాన్నే దేవుడు అనుకుని మనం పూజిస్తూ ఉంటాం కదా, అలాంటి వారే న్యాయవాది న్యాయమూర్తి. మీరు చెప్పేది వాదనకు బాగుంటుంది, కానీ న్యాయవాది కూడా తను న్యాయమూర్తిని భావించి నడుచుకుంటే దేశానికే మంచిది కదా. మంచి ఆలోచనే, కానీ అది జరిగే పని కాదు. చేసి చూపించారు కదా మహాత్ముడు. ఆయన ప్లేడర్ వృత్తిలో ఉన్నప్పుడు ఆయన ప్రాణ స్నేహితుడు ఒక ఆయన నేరం చేసి మహాత్ముడి దగ్గరకు వచ్చి తన తరఫున వాదించమని కోరారట. అందుకు మహాత్ముడు, నేను చట్టాన్ని చదివింది నేరస్తుల్ని శిక్షించడానికే గాని నేరస్తుల్ని రక్షించడానికి కాదని ఆయనతో చెప్పారు. మీరు అదే విధంగా ప్రవర్తించుండొచ్చు కదా. అందరూ మహాత్ముడు కాలేరు శివ. మహాత్ముడంత ఎత్తికి ఎదగలేకపోవచ్చు, కానీ ఒక మంచి మనిషిగా ఉండొచ్చు కదా. ఏదోట్లేదు, మాణిక్యం కేసు విషయంలో హైకోర్టులో విచారణ కోసం అప్పీల్ చేశాను. తప్పేం లేదుగా, అందులో న్యాయం ఖచ్చితంగా గెలుస్తుందని నమ్ముతున్నాను. ఇంకో విషయం, ఆ కేసు వాదించడానికి మీరిప్పుడు ప్లేడర్గా రాలేరుగా. శివ, న్యాయదేవత కళ్ళని నిరంతరం ఎవరూ కప్పడం కుదరదు. శివ, కోర్టులో నీ గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చిందే ఒక ఆవిడ, ఆవిడెవరు? ఓ, ఆవిడ పాపం ఏదో పట్టుకుట్టు కోసం మా రిక్షా వాళ్ళందరికీ అన్నం వండి పెట్టుకుంటూ బతుకుతోంది. అవును, ఆ రోజు ప్రాసిక్యూటర్ ఒక అమ్మాయి గురించి అడిగాడే, ఆమె ఎవరు? ఆవిడ కూతురా? ఆవిడకి అలాంటి వాళ్ళు ఎవరూ లేరండి. నేను కాపాడింది ఓ కాలేజీ అమ్మాయిని. ఓహో, మరైతే ఆవిడకి ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదా? నీకు ఆ అమ్మాయి ఎవరో తెలియదంటావు. తెలియకుండా ఎలా ఉంటుంది? మా రిక్షా స్టాండ్ పక్కనే వాళ్ళ కాలేజీ ఉంది, ఏదో ఒకరోజు అటువైపు రాకుండా ఉంటుందా? ఆ అమ్మాయిని తీసుకొచ్చి మీ ఇంటి గుమ్మం ముందు నిలబెట్టి నేను నిరపరాధిని నిరూపించుకోలేదో అప్పుడు చెప్పండి. అయితే నీకు తెలుగు మాట్లాడడం రాదా? ఇలా చూడరా, నీలాంటి వాళ్ళని నేను చక్కగా ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాను అనుకో. ఎందుకంటే ఆ రోజు నన్ను హార్బర్ లో దించవయ్యా అంటే నన్ను బార్బర్ షాప్ దగ్గర దింపేసావు కదా, అది మర్చిపోకుండా. పంతులు గారు పైకి అండవా, గుంగులా ఆడిపోతుంది. ఒరే అబ్బి, నువ్వు నన్ను చిన్న వయసులో చూడలేదురా, అప్పుడు నేను యాపిల్ పండులాగా తడతడా మెరుస్తూ ఉండేవాడిని అనుకో. ఇదిగో అచ్చం దీనిలాగా ఉండేవాడిని, ఇప్పుడు కొంచెం కలర్ తగ్గాను అనుకో. వదలు, దిగులు మర్చిపో. ఇప్పుడు కారును పాలిష్ చేసినట్టుగా మనుషులను పాలిష్ చేసిన మిషన్ వచ్చేసిందిగా, బ్యూటీ పార్లర్ అని వచ్చేసిందిగా. ఒరే బడుగ్గాయ్, కొంచెం ఇలా రా. ఒరే, ఆ మిషను మనుషుల్ని దగదగాని మార్చేస్తుందా ఏంటి? దగదగాని మార్చలేదు పంతులు, మనిషి రూపాన్ని మార్చేస్తుంది, రంగుని మార్చేస్తే మనిషి వయసుని తగ్గించేస్తుంది. అయితే ఇప్పుడే అక్కడికి వెడదాం, నా బుద్ధి కాదు. వద్దండి, నేను తాగిన వార్నిష్ వాసన, మీరు వేసుకున్న తాంబూలం వాసన రెండు కలిసి మొత్తం ఎక్కువైపోద్ది. రేపు ఇదే సమయం రండి, మిమ్మల్ని తీసుకెళ్తాండి. ఏంటి పార్వతి, కులాసేనా? జరిగిందంతా మనసులో పెట్టుకోక పార్వతి, ఇప్పుడు నేను నీకు మంచి చేయడానికి వచ్చాను. అమ్మాయిందే? ఏ అమ్మాయి? చూసావా చూసావా, కోర్టులో చెప్పిందే నా దగ్గర కూడా చెప్తున్నావే. అదేనమ్మా, అస్తమానం వస్తుంటుందే కాలేజీ అమ్మాయి, దాన్ని పనిలో పెట్టుకుందామని మా అయ్యగారు ఆశపడుతున్నారు. బాగా డబ్బులు ఇస్తారట, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఏమంటావు? సరే, మంచిగా చెప్తే వినేటట్లేవు. ఇక్కడి నుంచి వెళ్తావా? వెళ్ళవా? ఏంటి బెదిరిస్తున్నావు? రై రండిరా, లోపలికి వెళ్ళి సామాన్లన్నీ బయటపడేయండి. మీరు బాగుపడతారా? ఎందుకురా నా కడుపు పంటిలా పోసుకుంటున్నారు? ఎందుకురా నిల్చున్నారు? వెళ్ళండి. ఆహా.
ఏంట్రే అక్రమం భగవంతుడు క్షమించడరా పార్వతం ఏం తప్పు చేసిందిరా రే రారా ఈ పోరం పోగుదానికి బేరాలు కుదిర్చేవాడు అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు పోరా పనికి మాలిన పోకరి సబడతమ్మ ఏ కూర్చోరా అబ్బా కొట్టావా కొట్టావరా నన్నే కొట్టావా సరే కొట్టే చెప్తున్నా నిజంగా నన్ను కొట్టాడు రే మామూలుగా ఉన్నప్పుడు కొట్టావు కదరా రేపు మందేసుకుని వస్తాను అప్పుడు చూద్దు గానీ ఏళ్ళందరి ముందు నన్ను కొడతావా నారు సీల్సాను సీల్సేస్తాను రే రేపు వచ్చి నీ సంగతి చూస్తాను రా ఏవయ్యా అందరూ చూస్తూ నుంచున్నారే అయ్యాయని అదేమని అడిగేవాళ్లే లేరా ఎలాగే అడుగుతారు మేము గుడిసెల్లో జీవించేవాళ్ళమే కానీ పరువు మర్యాదలతో బతుకుతున్నాం ఏమంటారు అవునవును చెడిపోయింది ఒకటి మన గుడిసెల్లో ఉంటే ఎవరికి తల వంపు మనకే కదా అవును కదా మోహన్ చూడు మూను పట్టుకోకతే రంకు నేర్చినమ్మ బంక నేర్చిందట వంట వండి పెట్టినంత మాత్రాన పతివ్రత అయిపోతుందా చూసేవే నీ పతివ్రత లక్షణానికి ఊరేనవుతుంది మీకెవరికి అక్కాచెల్లెలు లేరా ఈ రౌడీ వేద ఆవిడ అవమానిస్తుంటే అందరూ వేడుకు చూస్తున్నారు సిగ్గు లేదు ఇక్కడ ఎవరికి ఎముడిని చేరుకోవాలన్న ఆశ లేదు నీకు తప్ప అలాగా ఎవరికి ఎవరెముడో చూసుకున్నారా అడిగేవాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా భద్ర పోలీస్ స్టేషన్ కి కీళ్లు విరగొట్టిస్తాను పోలీస్ స్టేషన్ కా వద్దు శివ అతను వదిలే వీణ్ణి ఇప్పుడు వదిలేస్తే ఆ తర్వాత నిన్ను రోడ్లో కూడా తిరగనవాడు తెలుసా ఇది నన్ను బెదిరించడానికి ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అతను వదిలే శివ నిన్ను నేను వదిలిపెట్టను రా నోరు ముయ్యరా పోరంబోక మా గురువు సంగతి సోతాను 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 అన్నలంతా అడ్రస్ రాకుండా ఎక్కడికి పోయారా అలాంటప్పుడు నువ్వెంత మా గురువు చెప్పాడు కాబట్టి వదిలేసా పోరా పోరనయ్యాలా బయలుదేరు ఎక్కడికి మా ఇంటికి నా వల్లే నీకెందుకు శ్రమ చూడమ్మా నువ్వు ప్రేమగా పెట్టిన భోజనం వల్లే మేమందరం ఈ రోజు ఇలా చల్లగా ఉన్నాం దానికి బదులుగా నేను నీ సహాయం కూడా చేయకూడదా రామ్మా వెళ్దాం రా రౌడీ వ్యధులు ఎన్ని బాధలు పెట్టారు అసలు ఎప్పుడైతే ఆడవాళ్ళు ప్రశాంతంగా జీవించగలుగుతారో అప్పుడే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అరే ఇలాయు అది ఇలాయు ఏమిటి శివ ఫోటోని అలాగే చూస్తున్నా చెప్తానమ్మా ఏ అక్కయ్య కోసం అయితే నేను ఇన్నేళ్ళుగా అలమటిస్తున్నాను ఆవిడ ఈవిడ ఏమిటి కమల నీకు అక్కయ్యా అవును ఎక్కడుందో చెప్పు పార్వతి నా అక్క ఎక్కడుందో చెప్పు నా స్నేహితురాలు కమల ఇప్పుడు ప్రాణాలతో లేదు దానికి అతి చిన్న వయసులోనే నూరేళ్లు నిండిపోయాయి బాబు కంటికి రెప్పలా పెంచుకున్న తమ్ముడు శివని కళ్ళారా ఒక్కసారినా చూసుకోలేకపోతానా అని అది పడిన బాధకు అంతే లేదు తన తమ్ముడు శివవి నువ్వేనా దురదృష్టవంతుడిని నేనేనమ్మా సముద్రాలు దాటి కష్టపడి చదువుకుని మిలిటరీలో చేరి చేతి నిండా సంపాదించాను కానీ ఏమి లాభం మా కుటుంబానికంటూ మిగిలింది మా అక్కొక్కతే ఇప్పుడు తను కూడా లేకుండా పోయింది అదే విధి ఆ విధిని ఎవరు తప్పించుకోగలరు రాయి పగిలితే మెట్టుగా పనికొస్తుంది విల్లు విరిగితే పొయ్యిలకు పొల్లవుతుంది కానీ కుటుంబం చెదిరిపోతే బ్రతికున్న కూడా నరకమేనట అందుకు మా కుటుంబమే నిదర్శనం జరిగింది జరిగిపోయింది నువ్వు దిగులు పడకు శివ తోడ పుట్టిన అక్కకు దూరమైనందువల్ల నీ మనసులో ఏర్పడిన బాధను పోగొట్టడానికి నీకు తోడబుట్టిని అక్కగా ఆ దేవుడు నన్ను పంపించాడు అనాథకి అనాథే బాబు తోడు ఎందుకు రా దున్నపోతులాగా నిలబడ్డావు ఉమ్మను తీసుకురమ్మని చెప్పానే ఏమైందిరా ఏం చెప్పమంటారా అయ్యగారు ఆ ముండోడు రిక్షా వాళ్ళాడు మేము రెండు సార్లు వెళ్తే బట్టలు ఉతుకున్నట్టు ఉతికి ఆ అమ్మాయిని కాపాడాడు ఏంటి తిండిపోతా వాడు ఒక పెద్ద మనిషిని వాడి గురించి నాతో చెప్తున్నావు చూడు వెంటనే వెళ్ళి దాన్ని కోడిపెట్ట నొక్కినట్టు ఒకే నొక్కు నొక్కి ఇక్కడికి తీసుకురా
వస్తే ఉమ్మని తీసుకురండి, లేదంటే నా కళ్ళ ముందర నిల్చోకండి, వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ ఆగదు, వెళ్ళి ఆగవలసిన చోట ఆగుతుంది. ఎవరు ఎవరు వచ్చింది? నేనే సార్. తన రిక్షాలో ఎక్కి వస్తున్న ఒక అమ్మాయి శీలం చెడిపోకూడదని తలచి చావు కూడా తెగించి నలుగురు ఐదుగురు రౌడీలతో పోరాడినవాడమ్మ తను. విశ్వాసం లేని ఆ అమ్మాయి కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పనందువల్ల శిక్షను అనుభవించిన వాడతను. అప్పుడైతే ఆ అమ్మాయి నువ్వేనా? అవునయ్యా, ఆ రోజు కోర్టుకి సాక్ష్యం చెప్పడానికి రాకుండా మోసం చేసిందే ఈపిడిగానయ్యా. ఏంటి? అవునయ్యా, ఆ వేరబంతి తీసుకొచ్చి మీ ముందు నుంచోబెడతానని చెప్పానే, అది నెరవేర్చడానికే ఈ అమ్మాయి దారిలో కనపడి తీసుకొచ్చేసాను. నన్ను క్షమించండి, నేను తొందరపడి తప్పు చేశాను. చూడమ్మా, ఇక పైన నిదానంగా తప్పు చేయి. నీకు సాయం చేసిన ఇతని గురించి నువ్వెందుకమ్మా సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రాలేదు? కేసు జరుగుతున్నట్టే నాకు తెలీదు. ఒకవేళ తెలిసినా సాక్ష్యం చెప్పడానికి నేను కోర్టుకు రాలేను. ఏమ్మా, కోర్టులో నువ్వెవరు, నీ తల్లిదండ్రులెవరు, నీ వంశం ఏంటని వాళ్ళడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను సార్. ఏ, నిన్ను కన్నవాళ్ళున్నారు కదా, మీ నాన్నగారి పేరేంటమ్మా? పేరు చెప్పడానికి అర్హత లేని ఒక పాపాత్ముడు నా తండ్రి. అతని వల్ల అవమానం పాలైన నా కుటుంబం గురించి నేనిప్పుడు ఇంతకు మించి ఏమీ చెప్పలేను. నన్ను క్షమించండి. వింటానికి ఎంతో బాధగా ఉంది. మా నాన్న చేసిన తప్పు వల్ల నాకే తెలియకుండా మగజాతంటేనే కోపం, ద్వేషం, ఉద్రేకం నాలో ఏర్పడ్డాయి. మిమ్మల్ని నేను తప్పుగా అనుకోవడానికి కూడా అదేనండి కారణం. నన్ను క్షమించండి. ఏమైంది? ఎన్ని మాత్రలు సార్? ఒక కొంచెం 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 తాగించు సార్. డాక్టర్ని పిలవమంటారా? ఏముంది శివ, చాలా బాధపడుతున్నారు. సరే, ఏమైంది మీకు? ఏదైనా విచారకరమైన విషయం ఉంటే నాకు ఇలా నొప్పిస్తూ ఉంటుంది. ఎంత సానుభూతి కల మనసు, ఇలాంటి వారిని కలుసుకోవడమే నా అదృష్టం. సార్, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి, మేము వెళ్ళొస్తాం. అమ్మా, నీ పేరేంటమ్మా? మీ నాన్నగారి పేరేంటమ్మా? ఆ పాపాత్ముడి పేరు కూడా నాకు తెలియదు. మరి మీ అమ్మగారు?
అమ్మా నాకు అమ్మ లేదండి నేను ఒక అనాథని అలా మాట్లాడకమ్మ ఇక మీద నువ్వు అనాథవు కావు ఇది నీ సొంత ఇల్లే అనుకో ఇక మీద నువ్వు ఇక్కడికి స్వతంత్రంగా రావచ్చు వెళ్ళొచ్చు చాలా బాగుందండి ఇప్పుడు మీరిద్దరు ఒకటయ్యారు నేను అనాథనయ్యా శివ ఎవరు అనాథలు కారయ్యా వెళ్ళి ఉమాని భద్రంగా దిగబెట్ట అలాగే పార్లర్ అంటే అందాల నిలయం జెంట్లమ్యాన్ డబ్బు లేని జీవితం పర్సనాలిటీ లేని వైఫ్ చాలా వేస్ట్ అని చెప్పాడు ఒక విదేశీ విజ్ఞానవంతుడు ఈ నవీన కాలంలో బామ్మకి కూడా బ్యూటీ కావాలి ఆ భగవంతుడు ఇవ్వని ఆ బ్యూటీని మేము సృష్టించి మెరుగుపెట్టడం మా డ్యూటీ కమాన్ జెంట్లమ్యాన్ కమాన్ 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 ఆ దేవుడి సృష్టిలో కొంతమందికి ముందు అందాలు ఎక్కువ వెనక అందాలు బహుభారం ఆ భారాన్ని కొన్ని గంటల్లోనే తగ్గిస్తుంది ఈ మిషన్ కమ్ దిస్ సైడ్ డూ యూ సీ ద మిషన్ కొంతమందికి వెనుక అందాలు బ్యూటీగా ఉంటాయి కానీ ముందు అందాలు అంటే పొట్ట పెరిగి వాళ్ళ అందానికి ఆటంకం కలిగిస్తూ నందిలా ఉంటాయి ఆ నందిని కరిగించే చక్కటి మిషనే ఈ నందనం గో ఇన్ సైడ్ స్లోలీ స్లోలీ ఇది కాస్ట్లీ మిషన్ స్లోగా కూర్చోండి జెంట్లమ్యాన్ మీరు లోపలే కూర్చోండి ఇప్పుడు లంచ్ అవర్ అంటే భోజన సమయం నేను భోంచేసి వస్తాను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు భోజనానికి వెళ్ళబెట్టి సారీ మిస్టర్ పని సమయానికి విరామం ఇప్పుడు ఏ మిషన్ పని చెయ్యదు ఇది ప్రొసీజర్ పారిజాతం ఫాలో మీ నువ్వు ఇక్కడ వెయిట్ చెయ్యి నేను భోజనం చేసి వస్తాను సరే మేస్త్రి ఇగో నిన్ను మునక్కడలా మార్చేసే మిషన్ ఇదే సొక్కైపోయి మిషన్ నడిపోడు వెళ్ళిపోయాడు కదా అయ్యో లెక్కకు మించిన ఊరిలో ఉన్నాయా ఏసీ ఎలా ఏటో అర్థం కావడం లేదే అంతా నీ అదృష్టం మీద ఆధారపడింది డేంజర్ వైర్ కాకుండా ఉంటే చాలు ఈ పంచి పోతే ఇంకో పంచి కొనుక్కోవచ్చు అయ్యో అయ్యో డబ్బులు కింద పడి పోనీ అయ్యా నా డబ్బులు డబ్బులు బాబు ఉండవయ్యా గుండు బసవయ్యా ఉండా అయ్యో ఉండవయ్యా బాబు వదలవయ్యా అయ్యో అయ్యో మిషన్ అబ్బోయే బాబు ఏంటి ఆడుతూనే మాడుతున్నారు మనిషిని ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను కదా నాతో కాస్త మాట్లాడవచ్చు కదా ఏంటి ఉమా టీ ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది నాకు ఇప్పుడే అర్థమైంది నువ్వు రోజు 5 గంటలు అయ్యేటప్పుడు ఠాన్ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని నాకు అర్థమైంది ఉమని ఆట పట్టిస్తున్నావు అది చిన్నపిల్ల దాన్ని ఆట పట్టిస్తాను అది అడగడానికి నువ్వెవరుంటా ఏదో కన్న తండ్రిలాగా నువ్వెందుకు అంత బాధపడతావు కన్నవాణ్ణని అనుకో మరి కంటేనే కూతురా ఉమని చూస్తూ ఉంటే కన్నవాళ్ళ కంటే ఎక్కువ ప్రేమ నాలో కలుగుతూ ఉంది ఉమా ఇక నన్ను నాన్న అనే చూసావా అమ్మా ధర్మరాజుకి నువ్వంటే వల్లమాల ప్రేమ సాయంత్రం అయితే చాలు నీ కోసం కళ్ళు కాయలు కాసేట్టు చూస్తూ ఉంటాడు దొంగ రాష్ట్రం దొంగ రాష్ట్రం ఏంటి మావయ్య ఇది ఒక న్యాయమూర్తిని ఇలా అంటున్నారు వాడి గురించి నీకేం తెలుసు చిన్న వయసులో ఏదో సాకు చెప్పి పెప్పర్మెంట్ కోసం నా దగ్గర 1000 అబద్ధాలు ఆడేటటువంటి వాడు యారా ఇలా అబద్ధాలు ఆడుతున్నావు అని అడిగితే నమ్మేటట్టుగా అబద్ధాలు ఆడుతున్నాను లేదా అనేవాడు
ఆ సాకు పెట్టుకునే వీడి నాన్నతో చెప్పి వీడిని ప్లేడర్గా తయారు చేయించాను. బావా ఏంటి అంత నవ్వుల హరివిల్లులా ఉంది? వచ్చావు కదా, ఇకపైన ఎవరు నవ్వం. రామ్మా మనం లోపలికి వెడదాం. బావా ఈ అమ్మాయి పేరు ఉమ, మన కాలేజీలోనే చదువుతూ ఉంది, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంది. ఓ అనాథ. అనాథ చూడటానికి అలా కనిపించడం లేదే, బ్రహ్మాండంగా ఉంది. సరే నువ్వెందుకు వచ్చావు? ఏం లేదు బావా, మాణిక్యం హత్య కేసులో కింద కోర్టు తీర్పుని ఎదిరించి గవర్నమెంట్ అప్పీల్ చేసింది. ఆ విషయంగా నాకు నోటీస్ పంపించారు. నోటీస్ చూడగానే నేను భయపడిపోయాను, తర్వాత ధైర్యం తెచ్చుకున్నాను. ఏంట్రా, మన బావగారు లాయర్ గా ఉన్నప్పుడే ఈ కేసును ముక్కలు ముక్కలు చేశారు, ఇప్పుడు జడ్జి అయ్యారు కదా, మనకేం దిగులని అలాగే పరిగెట్టుకొచ్చాను బావా. నువ్వు మాట్లాడుతుంది లాయర్తో కాదు, ఒక న్యాయమూర్తితో. చాలా బాగుంది బావా మీరు చెప్పేది. పదవి మారితే బంధుత్వం మారుతుందా? ఇప్పుడు నేను ఏం అంటాం లేదు. మీ పరపతిని ఉపయోగించి అప్పీల్ని విచారణే లేకుండా ప్రారంభంలోనే తుంచి పారేమని చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఈ విషయం గురించి నువ్వు ఇంకా ఇలా మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడను, పోలీసులే మాట్లాడతారు. హేయ్ బావా, బెదిరిస్తున్నావా? పోలీసులు నా ఒక్కరితోటే మాట్లాడరు, మన ఇద్దరితోటి మాట్లాడతారు. ధర్మరాజ్, సారీ, శ్రీ న్యాయమూర్తి ధర్మరాజు గారు, మీ రహస్యాలు కేవలం ఈ కాశీనాథ్ పాకెట్ లో ఉన్నాయి. షట్ అప్ కాశీనాథ్, స్టాప్ ఇట్ నాన్సెన్స్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? యు ఇడియట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. బావా ఏమైంది? ఏమైంది? నాకేమీ కాలేదు, నువ్వు వెళ్ళు. అయ్యా అయ్యా, నమస్కారం సార్. ఏంటి విషయం? అయ్యా, మాణిక్యం హత్య కేసులో నేను వేసిన అప్పీల్ గెలిచిందయ్యా. ఇప్పుడు నేను కోర్టు దగ్గర నుంచే వస్తున్నాను. అయ్యా అయ్యా, ఏమైంది అయ్యా? ఏమైంది ఇవాళ కొంచెం గుండె నొప్పి ఎక్కువగా ఉంది, డాక్టర్కి ఫోన్ చేయండి. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరు మాత్రం ఎందుకుంటున్నారు? శివ, నేను భార్యా బిడ్డలతో కలిసి జీవించిన వాడినేనయ్యా. వాళ్ళంతా ఏరి? నేను చేసిన పాపానికి బలైపోయారమ్మా. మీరు పాపం చేశారా? లేకపోతే నేను ఇలాంటి శిక్షని అనుభవిస్తానా? అదేంటయ్యా, మీరెందుకు శిక్ష అనుభవించాలి? శివ, ఒక మనిషి పేరు ప్రతిష్టలతో ఉన్నప్పుడు తను భార్యా బిడ్డలు లేకుండా జీవిస్తున్నాడంటే అంతకంటే శిక్ష ఇంకేముంటుందయ్యా? ప్రపంచంలో ఇలాంటివన్నీ చాలా సహజం అయ్యా, వీటన్నిటినీ శిక్ష అని మనం ఎప్పుడు భావించలేకూడదు. అలా అనుకు శివ, నేను న్యాయమూర్తిగా నేరస్తులకు శిక్ష వేస్తున్నాను, కానీ నేను చేసినటువంటి నేరానికి న్యాయవాదిగా ఉండి ఆ దేవుడు నాకు శిక్ష విధించాడు బాబు. మనస్సాక్షిని మించిన న్యాయమూర్తిని మనం ఎక్కడా చూడదు. అవును శివ, ఇప్పుడు ఆ మనస్సాక్షి నా హృదయాన్ని దహిస్తూ ఉంది శివ. నా కన్నీళ్లతో నా పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటున్నాను. అవును, దీన్నే షేక్స్పియర్ జూలియస్ సీజర్ లో ఎంతో అందంగా చెప్పాడు, ఇఫ్ యు హావ్ టీయర్స్ పర్ఫెక్ట్ టు షెడ్ దెమ్ నౌ. శివ, వాట్ డు యు ఫీల్ అబౌట్ దోస్ లైన్స్? వండర్ఫుల్, ఏ గోల్డెన్ ట్రూత్. ఆగండి ఆగండి, ఇప్పుడు మీరేమన్నారు? ఇంగ్లీష్ లో ఒక సామెత చెప్పాను. మీరెవరు? రిక్షావాణి. చదువుకున్నారు కదూ? అవును. ఎంతవరకు? బిఏ. మై గుడ్నెస్, బిఏ? బిఏ పట్టా తీసుకొని ఇలా రిక్షా తోలడం మీరు చదువుకున్న చదువుకి అవమానంగా లేదు? చూడమ్మా, రిక్షా తోలటం ఒక వృత్తేనమ్మా. శారీరక కష్టం, తెలివితేటలు రెండు కలిస్తేనే ఎప్పుడైనా ఏ వృత్తికైనా గౌరవం దక్కుతుంది. దీన్ని మీరందరూ తెలుసుకుంటేనే దేశం దేశంగా ఉంటుంది, లేదా దేశానికి ద్రోహం చేసినట్టే అవుతుంది. శభాష్, వెల్ సర్. క్షమించండి, నేను ఇప్పుడు తెలుసుకున్నాను. థాంక్స్. శుభం భూయాత్. నాకు టైం అయింది, హాస్టల్ కి వెళ్ళాలి. అంతర్జింట? మా హాస్టల్ చాలా స్ట్రిక్ట్, ఒక చిన్న తప్పు చేసినా కూడా పెద్ద శిక్ష విధిస్తారు. పెద్ద తప్పు చేస్తే? నువ్వు హాస్టల్ కి మన కార్లో? అయ్యో, నా పొట్టు కట్టకండి. ఉమ ఎప్పుడు నా రిక్షాలోనే ఎక్కుతుంది. సరే, నీ రిక్షాలోనే తీసుకుపోండి. చాలా థాంక్స్ అండి, వస్తాను.
చెప్పడానికి వచ్చాను. ఏమని? బిఏ పూర్తవగానే నీకు పోటీగా నేను రిక్షా తోలాలని అనుకుంటున్నాను. అయ్యయ్యో, ఆడవాళ్ళందరూ రిక్షాలు తొక్కడం మొదలు పెడితే మాకు బోడీ అవదమ్మా, మా కడుపులు కొట్టుకోండమ్మా. ఏంటి, రిక్షాకి ఉత్సాహం ఎక్కువైందా? ఇంత స్పీడ్ గా వెళ్తుంది. ఆ బంధుత్వం ఏర్పడింది కదా. బంధుత్వమా? ఆ అవును, ఆ బతుకులు వేరు వేరైనప్పటికీ గతుకులు లేకపోతే ఇంకా స్పీడ్ చెప్పాలనా? జోరు జోరుగా వెళ్తుంది. తప్పకుండా 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 తప్పకుండా. అదేంటో, మీ రిక్షాలో వస్తేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అవును, నా రిక్షాలో పెళ్లి గాని ఏ కని పిల్లలకి సవారీ చేసినప్పటికీ వాళ్ళకి వెంటనే పెళ్ళైపోతుంది. కవలెట చూడు, అతి తొందరలోనే నీకు కూడా పెళ్లి కుదిరిపోతుంది. తప్పకుండా 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 ప్లీజ్. నన్ను మై మరపించిన ప్రియా, దరిచేరిన సమయమి సుఖం, ఇద్దరం ఒక్కటై జగమునే ఏలుగా. అందం చిందే చెల్లి, నిన్ను మై మరపించిన సఖి, దరిచేరిన సమయమి సుఖం, ఇద్దరం ఒక్కటై జగమే. మానసు రమ్మంది వయసు, నీకు అది తెలుసు. నీమే ని సోగసు, తెలిచింది మానసు రమ్మంది వయసు, నీకు అది తెలుసు. ప్రియా దరి చేరిన సమయమి సుఖం, ఇద్దరం ఒక్కటై జగమునే ఏలురా. ఇక మన కది ఏ శాశ్వతం,
నవ్వుల ప్రియా, నన్ను మైమరపించిన ప్రియా, దరిచేరిన సమయము సుఖం, ఇతరం ఒక్కటై జగమునే ఏలురా. జయించినా లోకం నేను జయించనా, రావి చెలి దరికి రావి చెలి తడిసిన ఒక అనుభవం, మది మెదులును ఏదో సుఖం, మనసే విరిసే సమయం మధురం. అందం చిందే చెలి, నిన్ను మై మరపించిన సఖి, దరి చేరిన సమయమే సుఖం, ఇతరం ఒకటై జగమేలుదా. ఓకే సార్. హలో రోతి, మా బేట్ లోపల ఉన్నాడా? అది నేను చూసుకుంటానయ్య. రండి బ్యూటీ పార్లర్. ఏమిట్రా ఇది, ఇంద్రలోకం చంద్రలోకంలాగా మెరిసిపోతోంది. లోపలికి ఎలగెలగా ఇంత ఎన్నో కనిపిస్తాయి. రండి, అదే కదా మా పని. చూడండి బాబు, చూడండి, ఆలసించిన ఆశాభంగం అదృష్టాన్ని పరీక్షించుకోండి. రండి లోపలికి రండి. నమస్కారం. బొమ్మ పొందరు. ఏముంది, ఓ గిరాకీని తీసుకొచ్చిన అబ్బి ఎవరైనా ఇస్త్రీ చేసిన బట్టల్లాగా ఎలా ఉండిపోయాడు? ఇతనే ఈ కంపెనీ అంతటి మేస్త్రి, చూడడానికి బలిలా ఉంటాడు. సారీ సార్, ఎవరు? ఇతని పేరు పరబ్రహ్మ. ఐ సీ, హ్యాపీ టు మీట్ యూ మిస్టర్ పరబ్రహ్మ. ఉండు. అరే అబ్బి, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఇవన్నీ ఏమిట్రా? ఇవి చూసి నేను తట్టుకోగలలా చెప్పరా? రే ఏమిట్రా, ఇలా అయితే వచ్చేవాడిని కాదు. రేను అక్కడే ఉంటరా? అయ్యయ్యో, అపచారం 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 అంటూ ఇక్కడ నుంచి నువ్వు రానంటేవేటి? నేను ఎప్పుడు రానున్నానరా? ఏరా అబ్బి, ఎవర్రా ఇది? ఏదో చెట్టి వేసుకుని తను స్నానం చేయాలనుకుంటుంది. నన్ను ఎందుకు ఇక్కడ తీసుకుంటా అబ్బి? అమ్మాయి ఎక్కడ స్నానం చేస్తుందా? నాకెందుకు రా, ఎక్కడ స్నానం చేస్తే? నో నో మిస్టర్ పరబ్రహ్మం, ఆవిడ ఆవిరి బాత్ కోసం వెళ్తోంది. కమాన్, అది ఒక బాత్ ఉందా? నాకు ఆయిల్ బాత్ ఒకటే తెలుసు. ఎక్కడ చూసినా బొమ్మలు పెట్టారేమిటి? రబ్బర్ బొమ్మ అనుకుంటాను. ఏంటి ముట్టుకుంటే కన్ను కొడుతుంది? ఏమిటి మనసులో కలను చూసుకుని అక్కడ ఇక్కడ దెబ్బలు తింటున్నావు? ఏదో బొమ్మ అనుకున్నారా? అది అమ్మాయి పొందులో. ఎస్ ఎస్, ఆవిడ మోడల్ కి ఫోజు ఇస్తూ నిలబడింది. ఆవిడ్ని మీరు డిస్టర్బ్ చేశారు. ఆవిడ ఊరుకుంటుందా? నోరు మీరే బక్కడ. ఓ మేస్త్రి, మంత్రి గారిని బాగా బ్యూటీ చేసి పంపించవయ్యా. ఇవాళ శుక్రవారం గుడికి వెళ్ళాల్సిన సవాళ్ళు చాలా ఉన్నాయి, వెళ్ళి వచ్చేస్తాను. రమేష్ను నీ దగ్గర ఉండేలే, మళ్ళీ వచ్చి మంత్రులు జాగ్రత్త వస్తాను. రోసీ లూసీ కమాన్, మన పరబ్రహ్మాన్ని బ్యూటీ సెక్షన్ కి తీసుకు వెళ్ళండి. నన్ను ముట్టుకోవద్దు, నాకు చాలా సిగ్గుగా ఉంది. సిగ్గు పడితే ఎలాగా? రండి సార్, మీ సిగ్గు చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. రండి సార్. మీరిద్దరైనా ఉన్నారు? ప్లీజ్ కమ్ సార్. అయ్యయ్యో, ఏమిటిది బార్బర్ షాప్ లా ఉంది ఏమిటి? ఓహో, నువ్వే ఇక్కడ బార్బర్ బా? నన్ను వదిలేయండి. ఏమిటి ఇది అంతా వస్తుంది? ఏమిటిది, నన్ను ఆపరేషన్ చేయబోతారా? ఏమిటి? అయ్యో అయ్యో, ఇలా చూడండి,
నేను మిమ్మల్ని నమ్ముచ్చాను. నన్ను కావాలంటే మీరు ఏమైనా చేసుకోండి, వద్దం లేదు. కానీ ఏం చేయబోతున్నారని మాత్రం చెప్పి చేయండి. నా ప్రాణానికి ఏమీ ఆపద లేదు కదా. డోంట్ వరీ పరబ్రహ్మం, మీ ప్రాణానికి ఏమీ ప్రమాదం రాదు. మీ తలకే వస్తుంది, ఆ బ్యూటీ వస్తుంది. మాకు తెలియకుండా మీ ప్రాణం పోదు. రోసీ లూసీ ప్రొసీడ్. గాడ్ బ్లెస్ యు. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, ఏంటి పోతున్నారు? అయ్యయ్యో అయ్యయ్యో, అబ్బి నన్ను వదిలేసి అక్కడికి పోయేవరా? ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు? నేను అనుకున్నాను నాకెందుకు వచ్చిన బాధ ఇదంతా. నేను అనవసరంగా వార్నిష్ గాని నమ్మి ఇక్కడికి వచ్చానే, అదే తప్పు అయిపోయిందే. నా గతి ఇలా అయిపోయిందే. నేనేం చెయ్యాలి దేవుడా? కావేశం ఇప్పుడు రా జైలు నుంచి వస్తాడు, ఈ నెల వచ్చేస్తాడు. ధర్మరాజు నాతో ఎంత పొగరుగా మాట్లాడాడో తెలుసా? అవును, ఆ రిక్షావాడు అతనికి అంతగా ఏం మందు వేశాడరా అయ్యగారు. ఆ జడ్జికి రిక్షావాడి వల్ల అంత ధైర్యం వచ్చింది. ఆ శివగాడు మళ్ళీ మళ్ళీ మనల్ని ఎదిరిస్తున్నాడు. ఆ రోజు ఎట్లా అంటే ఉమని తీసుకురాకుండా చేశాడు, అదిగాక మన వ్యాపారాన్ని చిన్నాభిన్నం చేసేలా ఉన్నాడు. ఏమయ్యగారు, ఉమ అస్తమావట జడ్జి గారి ఇంటికి వస్తుందా? అవునరా. ఒకవేళ ఉమకి జడ్జి గారికి ఏదైనా సంబంధం? జడ్జికి ఉమకి సంబంధమా? ఏ ఎందుకుంటు అయ్యగారు? వస్తాను. అది గనక నేను అనుమానించినట్టుగా ఉన్నట్టయితే ఆ విషయం ఖచ్చితంగా పార్వతికి తెలిసి ఉండాలే. పార్వత? అదేనండి, ఆ రోజు గుడిసి నుంచి బయటికి తెరవని మీతో చెప్పాను కదా. అవును, అదే ఇప్పుడు ఎక్కడుంది ఎక్కడుంది? ఆవిడిప్పుడు ఆ రిక్షావాడి ఇంట్లోనే ఉంది. పార్వతి రిక్షావాడి ఇంట్లో ఉందా? పట్టేస్తాను పట్టేస్తాను. పార్వతి, అమ్మా పార్వతి, పార్వతి. ఎవరు? పార్వతి, అయ్యయ్యో, ఏంటి పార్వతి ఇంత జిక్కి శల్యమైపోయావు? మీరెవరు? మర్చిపోయావా పార్వతి, మన లాయర్ ధర్మరాజు గారి బావమర్ది కాశీనాథన్ నేనే. అవును, నీకు ఆడపిల్ల ఉండేదే, ఏమైంది? నాకు పిల్లలు లేరు, లీడరు అది ఎవరు తెలీదు. మీరనుకుంటున్న పార్వతి నేను కాదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. అయితే నేను అనుకుంటున్న పార్వతి నువ్వు కాదంటావు? ఆ, నీకు కూతురు లేదు. ఆ లాయర్ ధర్మరాజు నేను కూడా ఎవరో తెలీదు. తెలీదు. తెలియజేస్తాను. నువ్వెవరు, నేనెవరు, లాయర్ ధర్మరాజు ఎవరనేది తెలియజేస్తాను. ఏటంగడు, ఇందులో ఏమైనా మత్తు మంది ఉంటుందా? చాలా మత్తుగా ఉంది. ఏటి పొందు గారు, తల కలరే మారిపోయింది. ఏటి తా డబ్బులు తల ఎట్టిసిరేటి? చూడడానికే తమాషా. నువ్వు నాశనం అయిపోతావు. వాళ్ళందరూ కలిసి నా తల యొక్క అందాన్ని పోగొట్టేశారు కదరా. ఇప్పుడేమి మోహన్ సార్, అందంగా ఉంది, మల్లగుమ్మడి వెళ్తాం. ఏటి ఒక్కటి ఇచ్చారా చూడు, బుద్ధి లేనాడా? ఏమనుకుంటున్నావురా, నా తల పట్టుకుని ఆడుకోవడానికి నాదేమన్నా ప్లే గ్రౌండ్ అనుకున్నారా? ఈ వార్నిష్ గడికి నా మీద కోపం ఉండకూడదు, నా కడుపు మండిపోతుంది. అది వదిలేయండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? ఏం లేదురా అబ్బి, ఈ రోజు మా ఇంట్లో శ్రాద్ధం. ఒక్కొక్కసారి ఒక్కొక్క బిచ్చకాన్ని తీసుకెళ్లి వాడికి భోజనం పెట్టి చేతిలో 10 రూపాయలు ఇవ్వడం నా అలవాటు. ఈసారి నా అదృష్టం ఏమిటో గానీ ఒక్క బిచ్చగాడు కనిపించడం లేదు. అందరూ లాటరీ టికెట్లు కొట్టారో ఏమిటో తెలియడం లేదు. ఏడు పొందులు గారు, భోజనం పెట్టి చేతిలో 10 రూపాయలు కూడా ఇస్తారా? అవును అవును అవును. బిచ్చగాళ్ళకి మాత్రం ఇస్తారా? అవును అవును. నేను ఈ వేళ వేరే చోట వెతుకుంటాలే. పొందులు గారు, మీరు అలా వెళ్ళిపోతారేటి? మీరు అలా వెళ్తే చూసినంత ఏమనుకుంటారు? చేతిలో ఏరే బరువులన్నీ ఉన్నాయి, ఆ బరువులన్నీ ఇక్కడ పెట్టేసి మీరు కూకోండి. నేను వెళ్ళి ముష్టిని అందరినీ ఎత్తుకుని వస్తా. నువ్వు చల్లగా ఉంటా. ఇదిగోండి పొందులు గారు, ఏది చేసి చూపించండి. మీ గనక బోర్ కొట్టిందంటే ఈ కరింపిడి కట్ట ఉంచాను, దమ్ముకోటండి. చెయ్యరా నీ స్నేహాలేవి చెయ్యకూడదు. ఇలాంటి నీతులన్నీ నాకే కదా చెబుతున్నావు, నాకు బాగా కావాల్సిందే. ఇక్కడికి వచ్చి చేరినందుకు నాకు ఇచ్చాడుగా కరింపీడి, ఇదిగో నువ్వే కాల్చి తగ్గు. రేపు కనుక నేను ఇలా వచ్చాననుకో, నాకు వాడు వార్నిష్ ఇస్తాడు. తలని నల్లగా మార్చుకోవడం నా తప్పు అనుకో. అరరే, ఏంటి బావయ్య వ్యాపారం మార్చినట్టున్నారు? అవునమ్మా మార్చానమ్మా మార్చాను. నేను ఇప్పుడు రిక్షావాణ్ణి. నేను బిచ్చగాడిని వెతుకుంటూ వెడుతున్నాను, బిచ్చగాడే నన్ను వెతుకుంటూ వచ్చాడు. చాలా బాగుంది.
వెంకట్, ఎక్కడా గోవిందు? వాడి గురించి ఎంత వెతుకుతున్నాను. ఏం సేవా? కెమెరాలు పట్టుకొని పత్రికలు వాళ్ళంతా వాడి కోసం ఎక్కడా ఎక్కడా వెతుకుతున్నారు ఫోటోలు తీయటానికి. ఎందుకు? తమిళనాడు లాటరీ టికెట్ ఉంది కదా, అందులో 10,000 రూపాయలు ప్రైజ్ వచ్చిందా? వీడు కనపట్టలేదు. 10,000 కొట్టేద్దామనే ఆశ చూడు, 10 పైసలు కూడా రాలేదు. రై, ముందు వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిన వెళ్ళు వెళ్ళు. పంతులు గారు, సోపు కొనుక్కుంటాను. కూర్చోట్టుకుంటున్నావా? వెళ్ళు వెళ్ళు. అయ్యో, మంచి ఫ్రెండ్ ఒకటి నాకు తగిలాడు. జన్మ జన్మలకి నాకు వీడే చాలు. పూర్వజన్మలో ఏం అప్పు చేసినా వీడి దగ్గరే. ఏంటి అమ్మా, ఇంటికి వస్తావా? 10 రూపాయలు వస్తుంది, వెళ్తే 10 రూపాయలు. నేను నా ఫ్రెండ్ని కలవడానికి బీచ్కి వెళ్ళాలి. మీరు వెళ్ళండి మావయ్యా. ఎరవరే శివ, నువ్వు వస్తావా? లేదు పంతులు గారు, నాకు ఒక సవారీ ఉంది. ఎక్కడికి? బీచ్కే. అది మీకెలా తెలుసు? రే, ఆ రోజుల్లో నేను మా ఆవిడ్ని గుడికి తీసుకెళ్తానని చెప్పి బీచ్కి తీసుకెళ్లిపోయేవాడిని. రోజు ఆగుకే పెళ్లి కాలేదు మావయ్య. ఊళ్ళో ఎవరెవరికి పెళ్లి అవ్వలేదో నువ్వెందుకు తెలుసుకున్నావని. అది సరే, ఈ రోజుల్లో పెళ్లి కాకుండానే కదా బీచ్కి వెళుతున్నారు అందరూ. ఆ తర్వాత కోర్టుకు వెళ్తారు. సరే సరే, ఇంకా కొంచెంసేపు ఇక్కడే ఉంటే నాకు బీచ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఏమిటి బీచ్కే? ఏంటి, రిక్షా కావాలా? అదే మొదటి రిక్షా, కానీ మనిషి లేడు. రెండో రిక్షాలోనే వెళ్ళాలి, ఎందుకంటే నా రిక్షా 3rd వరుసలో. ఇష్టపడ్డ రిక్షాలో ఎక్కాలంటే చట్టం ఒప్పుకోదా? హుష్, మాట్లాడుకో. తదర్రే గురువా, శుభ్రంగా స్నానం చేశా, క్లీన్ అయింది. ఒళ్ళు మాత్రం క్లీన్ అయితే చాలదు. అరే గోవిందు, ఈ అమ్మాయికి బీచ్కి సవారీ కావాలంట, తీసుకెళ్ళు. నా రిక్ష బీచ్ పక్క వెళ్ళదు. మరి ఓహో, జలుబుగా ఉంది. అయితే ఇవాళ బీచ్కి వెళ్ళినట్టే. కలిసిన శుభవేళ ఎందుకు? గురువా, నాకు పెద్ద గిరాకీ తగిలింది. సార్ సార్ సార్, ఈ రిక్షాలో వెళ్ళండి సార్. ఏమిటమ్మా అది, ఎలక్షన్ ఏమైనా జరుగుతుంది? అదే కాదు సార్, ఈ ఒంటితో నడిస్తే కష్టపడతారు కదా అని రిక్షాలో వెళ్ళమని అన్నాను. నాకే 5-6 కార్లు ఉన్నాయి, నడిస్తే ఒళ్ళు తగ్గుతుందని డాక్టర్లు చెప్పారు. అందుకే వాకింగ్ వెళ్తున్నాను. నువ్వేంటంటే రిక్షా ఎక్కమంటున్నావు. మై గాడ్. ఏంటి, ఎప్పుడైనా రిక్షా వస్తుందా? వచ్చి తీరాలా అంటున్నా. రాను అని చెప్పడానికి చట్టం ఒప్పుకోదు అంటున్నాను. బీచ్ కెళ్తే రొంప చాలా ఎక్కువ అవుతుంది అంటున్నా. సొంటి కషాయం తాగితే సరిపోతుంది అంటున్నారు. విడిగా వెళ్తే ఆపదా అంటున్నా. నేను తోడుగానే వెళ్తున్నాను అంటున్నా. ఎవరితో వెళ్తావు? అదే, అక్కడ చూస్తాను కదా అంటున్నా. అక్కడ అక్కడ సరే, ఎక్కువ అంటున్నా. సరే అంటున్నా. ఏమంటున్నా? కుదరదంటున్నా. ప్రేమికుల పార్కు దగ్గర దిగేసి నన్ను వదిలేయాలి అంటున్నా. ఏం, కాసేపు వెయిట్ చేయలేవా? పనేమి లేదా? నాకు వేరే సవారీలు ఉన్నాయి అంటున్నా. అదేం కుదరదు, నువ్వు ఉండే తీరాలి. ఉంటే ఏమవుతుందో తెలుసా? నీరావరు నేను చూస్తాను, నన్ను ఆయన చూస్తాడు, ఆ తర్వాత అంతే. చూస్తే చూస్తే ఏమవుతుందా? చిక్కే. ఏమైంది? చిక్కు. ఓ మై గాడ్, ఎంతలోనే చిక్కు వచ్చిందా? చిక్కుకుంది చిక్కుకుంది.
నేను చిక్కుకోను, నేను చిక్కుల్లో పడద్దని ఏదో చెప్పింది. చుట్టుకుంటుందా? ఇది ప్రేమ వ్యవహారం కదా, అలాగే చుట్టుకుంటుంది. చూడు, అయ్యో ఒకసారి చూడు. నేను చూడను, నీ వంక నేను చూస్తే రోడ్డు వంక ఎవరు చూస్తారు? ఎలా పరిగెత్తుకెళ్తుంది? అయ్యయ్యో, ఎవరైనా చూస్తే చీర నేను లాగేసాను అనుకుంటారే. చీర కట్టి సింగారించి సింపితలకు చిక్కు తీసి చక్కదనముతో సవాలు చేసే చుక్క లాంటి చిన్నదానా చిన్నదానా. చెరేగే ఆశే నేడు
తగదమ్మా మోమాటం కన్నులతో చలగాటం కన్నీడే కోరెను చోడు చెలరేగే ఆశే నేడు మేనేజర్ ఈ ఫోటోని కాలేజీ ప్రిన్సిపాల్ కి పంపించు అందువల్ల ఉమా పరువు మంట కలిసిపోతుంది కాలేజీ చదువు కొండెక్కిపోతుంది తను అనాథాని చెప్పుకుంటుందే తనకి ఇక మీట మనమే కేర్ ఆఫ్ అడ్రస్ బ్రహ్మాండం బాస్ చెప్పేది విను నన్నే ఎవరో తెలియదన్నట్టుగా నటించిందే పార్వతి ఆమె ఎవరనేది ఊరందరికీ చూపించబోతున్నాను కాలేజీ ప్రిన్సిపాల్ గారికి రాయ్ త్వరగా మహిళా కాలేజ్ విశాఖపట్నం రారా కత్తుల మాస్టర్ కామేశం ఇప్పుడే జైలు నుంచి వస్తున్నావా మంచి సమయంలోనే వచ్చావురా అసలు విషయం ఏమిటో చెప్పు నా కత్తికి రక్తాభిషేకం చేసి చాలా రోజులైంది దిగులు పడకు నీ కత్తికి తీయటి విందే కాచుకుని ఉంది రాయి నిన్ను హాస్టల్లో ఉచితంగా ఉండనిచ్చి చదువు నేర్పించి నిన్ను తయారు చేసిన ఈ సంస్థకి నువ్వు చూపించే కృతజ్ఞత ఇదేనా నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా నన్ను క్షమిస్తారు మేడం యు హావ్ స్పాయిల్డ్ ది రెప్యుటేషన్ ఆఫ్ ది కాలేజ్ ప్లీజ్ లిసన్ టు మీ మేడం నో మోర్ ఎక్స్‌ప్లనేషన్స్ ఐ యామ్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ యు యు కెన్ గో నౌ యాక్షన్ తీసుకుంటారా నీ మీద అవును నేను ఎంత చెప్పినా ఆవిడ విననుగాక విననంటున్నారు ఉమా ఎంత మనలో న్యాయం ఉన్నప్పటికీ ఎదుటివారికి దాన్ని విడమరిచి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది నిజానికి ఎప్పుడు చావులేదు నువ్వేం కంగారు పడు నేనే ఆవిడ దగ్గరకు వచ్చి వివరించి చెప్తాను మిస్టర్ శివ నువ్వు చెప్పే దాంట్లో వివేకం ఉంది కానీ ఈ ఫోటోను బట్టి విచారణ చేయవలసి ఉంది మేము యాక్షన్ తీసుకోకుండా ఎలా ఉండగలం అమ్మా ఈ ఫోటోలో మా రూపం తెలుస్తుంది మా మనసు తెలుస్తుందా పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక జంట 10 మంది ముందు కలిసి తిరగటం ఈనాటి సమాజంలో కొత్త ఏం కాదుగా కావచ్చు కానీ మా కాలేజీ కంటూ కట్టుబాట్లున్నాయి దాన్ని మీరు నడిస్తే శిక్షించబడతారు పోయాయి పోయాయి కాలేజీ పరువు ప్రతిష్ట అన్ని పోయాయి జనమంతా నవ్వుతున్నారు బయట తలెత్తుకోలేకపోతున్నాం ఈ ఫోటోను చూడండి దాని గురించే మిస్టర్ కాశీనాథ్ ఇప్పుడు విచారణ జరుగుతోంది ఏం మేడం ఫోటో చూసిన తర్వాత కూడా విచారణేనా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు అందుకని వాళ్ళిద్దరూ స్నేహంగా తిరగడం తప్పు కాదని చెప్తున్నారు ఓహో విషయం పెళ్లి వరకు ముదిరిపోయిందా ఇంకా కొన్నాళ్ళు పోతే కాలేజీ పక్కనే ఒక ప్రసవాసుపత్రి కట్టించమని అడుగుతారు కాబోలు దేశంలో న్యాయం ఎంతగా చెడిపోయింది ఓహో న్యాయం గురించి తమరు మాట్లాడుతున్నారా ఓ న్యాయమా నీకెంత కష్టకాలం రాకూడదమ్మా ఏమ్మా నీ ప్రియుడు పర్సనాలిటీ ఫోటోలో చూస్తే చాలదని వెంట పెట్టుకుని తీసుకొచ్చావా అమ్మా ఇది ఆడవాళ్ళ కళాశాల కొంచెం అణుకుగా మాట్లాడమని చెప్పండి ఎందుకంటే ఈయనకి గౌరవం అంటే ఏంటో తెలియదు చాలు అవును ఈవిడ ఎవరిని అడిగి నిన్ను ప్రేమించింది ఎవరిని అడగాలంటావు మమ్మల్ని అడగాలి ఉచితంగా భోజనం పెట్టి చదువు చెప్పించి పెద్దవాళ్ళని చేస్తున్న మమ్మల్ని అడగాలి ఎందుకంటే తను అనాథ అనాథ నన్ను అనాథ అనకండి నన్ను కన్నవారు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు అంటే నీకు అమ్మా నాన్న ఉన్నారు నువ్వు తల్లిదండ్రులు లేని అనాథవనే కదా నీకు స్కాలర్షిప్ ఇచ్చారు మేడం ఈ కాలంలో స్కాలర్షిప్ తీసుకోవడం కోసం స్టూడెంట్స్ ఇలా అబద్ధం చెప్తూ ఉంటారు అది వదిలేయండి ఏమ్మా నువ్వు ఈ అయ్యగారితో తిరగడం మీ అమ్మ కూడా తెలుసు అని చెప్పు అవును మా అమ్మకి తెలుసు ఆల్ రైట్ ఉమా మీ అమ్మగారిని తీసుకొచ్చి మేనేజింగ్ కమిటీతో మాట్లాడమని చెప్పు ఒకవేళ హాస్టల్లో ఉండడానికి అనుమతించకపోయినా ఇక్కడ చదువుకోవడానికి అనుమతి ఇవ్వచ్చు ఎస్ మేడం పాపం చాలా మంచి స్టూడెంట్ ఇంతవరకు ఏ తప్పు చేసింది లేదు అందువల్లే జాలిగా ఉంది నీకు అమ్ముందని చెప్పేవా అది నిజమేనా అవును అవునా మరి నాతో ఎందుకు చెప్పలేదు ఆ శోకగాథం చెప్పి నీ మనసుని బాధ పెట్టడం నాకిష్టం లేదు అయితే అమ్మ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గాంధీనగర్ లో ఉంది అక్కడే కదా సరే ఎక్కు రిక్షా ఆపు ఈ గుడిసే ఈ గుడిసెలోనా అవును ఏంటి రాంగ్ అడ్రస్ వచ్చావా కాదు కాదు ఈ గుడిసే చాలే ఊరుకో ఇక్కడ మాకు భోజనం పెట్టే పార్వతి కదా ఉంటోంది అవును ఆవిడే మా అమ్మ ఏంటి
పార్వతి మీ అమ్మ. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అమ్మతో మాట్లాడి. ఉండు, కాబోయే కార్యం చెడగొడతావా? ఏమక్కర్లేదు, నేను వెళ్ళి అమ్మగారితో మాట్లాడి అన్ని వివరంగా చెప్పి మన పని ఈజీగా అయ్యేలా చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, పిలిచాను లోపలికి. ఇంత తొందరగా వచ్చేసావు, బోణి లేవా? బోణి అంతా బ్రహ్మాండంగా ఉంది, కానీ ఒక అమ్మాయి మానాన్ని కాపాడాలి, అందుకే వచ్చాను. సరే, మళ్ళీ గొడవలా? ఊరు నిన్ను వదలదు, నువ్వు ఊరిని వదిలిపెట్టవు. ఎలా వదిలిపెట్టను? ఒక అమ్మాయిని రోడ్డును పడేలా చేయాలని చూస్తున్నారు. ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది? ఏమి చేయలేదు, తను పెళ్లి చేసుకోబోయే వాడితో సరదాగా మూవ్ అవుతుంది అంతే, ఇది తప్ప. చాలా బాగుంది, మనసు మనసు కలిసిన తర్వాత తప్పని ఎవరంటారు? అంటున్నారే, తను చదివే కాలేజీ నుంచి బయటికి పంపించాలని ప్లాన్ కూడా చేస్తున్నారు. అయ్యో పాపం, నువ్వెలాగైనా అమ్మాయికి సహాయం చేసి. దీనికే కదా ఎదురు చూస్తుంది, కానీ ఆమె నేను కాపాడాలంటే అది నీ చేతిలోనే ఉంది. నేనేం చేయాలి? ఏమి చేయొద్దు, నువ్వు వచ్చి అమ్మాయికి అమ్మనని చెప్పాలి అంతే. నేనొచ్చి అమ్మనని చెప్పాలి? అయ్యయ్యో, కన్నవాళ్ళెవరో ఉండగా పరాయి దాన్ని నేనొచ్చి ఎలా చెప్పగలను? అది సరేలే, కన్నవాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తర్వాత తెలుస్తుంది. ఆ విషయం ఉంది, ఇప్పుడు అమ్మాయిని ఆపద నుంచి కాపాడే బాధ్యత నీ మీదే ఉంది. ప్లీజ్ నా కోసం. కాదు కాదు, ఆ అమ్మాయి కోసం. అవును, ఆ అమ్మాయి ఎవరు? అలా అన్నావు బాగుంది, ఇదిగో పిలుస్తానుండు. నువ్వా ఇటువంటి పని చేసింది? నువ్వు చదువుకుని పట్టభద్రాలు పోతావు అనుకున్నాను, ఇలా పాడైపోయావనే పట్టాతో నా కళ్ళ ముందుకు వచ్చావే, ఎందుకైనా నిన్ను చదివించింది పాపిస్తారా? నన్ను క్షమించు శివా, చక్కగా చదువుకుని సంతోష పెడుతుంది అనుకున్నాను, ఇలా ప్రేమలో పడి నన్ను బాధ పెడుతుందని నేను ఊహించలేదు. దీని భవిష్యత్తు కోసం నా జీవితాన్ని బలి చేసుకున్నాను, ఎందుకైనా శివా, ప్రాణానికి ప్రాణమైన నీతో కూడా ఈ నిజం చెప్పకుండా దాచాను, చివరికి నన్ను ఎంత మోసం చేసింది. పార్వతి, పార్వతి, ఇప్పుడు ఏం జరిగిపోయిందని ఎంత బాధపడుతున్నావు? కాలు జరితే తీసుకోవచ్చు బాబు, కానీ ఒక ఆడపిల్ల చెడిపోయిందని పేరు తెచ్చుకుంటే దాని ప్రాణం పోయినా ఆ పేరు మాత్రం పోదు బాబు. పార్వతి, ఆవేశపడకుండా నేను చెప్పేది కాస్త విను. ఉమ్మ ఎవరిని ప్రేమించిందో నీకు తెలిస్తే. నీకు తెలుసా ఎవరు బాబు అతను? నా కడుపులో మంటలు రగిలించిన ఆ పుణ్యాత్ముడు ఎవరు? అమ్మా, ఆయన లారకమ్మా, నేను ఈయన్నే ప్రేమిస్తున్నానమ్మా. ఏంటి నిన్న? నిజంగానా? అవును, నేనే ఆ పుణ్యాత్ముడు. ఇంకా కడుపు ఉంటుందా? ఉమా, నువ్వు శివని ప్రేమించావా? నువ్వు చేరవలసిన చోటికినమ్మా చేరబోతున్నావు, నాకు తెలుసు, నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు. శివా, నేను ఆవేశంలో నోటికొచ్చినట్టు మాట్లాడాను, మనసులో పెట్టుకోకు బాబు. అది సరే, ఇప్పుడేమంటావు, వచ్చామని చెప్తావా? వద్దు శివా, ఇక మీదట తను చదివి పట్టభద్రాలు అవ్వాల్సిన అవసరమేం లేదు. ఎప్పుడు నీకు మనసిచ్చిందో అప్పుడే దానికి అన్నీ దక్కినట్లే, అందువల్ల ఇక మీద అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. చదువుతుందా లేదా అనేది తర్వాత విషయం, ముందు నువ్వు వచ్చి నీ కూతురు పరువు కాపాడు, దానికి నువ్వు రావాల్సింది. దేవుడా, ఏమిటి పరీక్ష? పరీక్ష నువ్వు అక్కడికి వచ్చి చెప్పడంలో ఉండదు, చెప్పకుండా దాస్తేనే ఉంటుంది. నువ్వు ఇన్ని రోజులు దీన్ని దాచడానికి కారణాలు ఎన్నైనా చెప్పు, దాని గురించి నేనేమనుకోను, కానీ ఇంకా ఎందుకు దాచిపెట్టడం? నువ్వు నలుగురు ముందుకి వచ్చి ఈ అమ్మాయి నా కూతురు ఉమా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని అందరితో ధైర్యంగా చెప్పేశాయి. సరే అమ్మాయ్యా, దిగులు పడకండి, జరిగిపోయిన సంఘటనల గురించి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఇక్కడికి రాలేదు. మీరు నీతికి న్యాయానికి మారు పేరని ఈ ఊరే మిమ్మల్ని పొగుడుతోంది, ఆ ధైర్యంతోనే మీ అమ్మాయి గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను. నా కూతురు గురించి? 15-20 సంవత్సరాలకు ముందు
కాశీనాథ్తో హత్య చేయమని చెప్పారే ఆ కూతురు గురించి. నా కూతురు బతికే ఉందా? కాశీనాథ్ నా కూతురు చంపలేదా? ఎక్కడుంది నా కూతురు? ఎక్కడుంది పార్వతి? పార్వతి ఎందుకు సంకోచిస్తున్నావు? తనెక్కడుందో చెప్తే మళ్ళీ నేను తనకి ఆపద కలిగిస్తానేమో. నేను భయపడుతున్నావా పార్వతి? చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడుగానే ఉండబోడు. కన్న కూతుర్ని హత్య చేయమన్న వకీలు ధర్మరాజు ఎప్పుడో చనిపోయాడు. చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్న న్యాయమూర్తే ఇప్పుడు బ్రతుకున్నాడు. నన్ను నమ్ము పార్వతి. నా కూతురు ఎక్కడ? ఎక్కడుందో చెప్పు పార్వతి. చెప్తానండి. అంతకు ముందు మీ అమ్మాయిని, ఊరందరి ముందు మీ అమ్మాయిని చెప్పాలి. చెప్తారా పార్వతి? నా ప్రేమకి నువ్వు ఇలాంటి పరీక్ష పెడుతున్నావా? ఇదేమీ అగ్ని పరీక్ష కాదుగా. నా శీలం మీద అందరూ సందేహపడినప్పుడు కూడా దానికి నేను బాధపడకుండా ఆ అమ్మాయికి తండ్రి మీరే అన్న రహస్యాన్ని నేనెంతో కష్టపడి ఇంతకాలం నా గుండెలో దాచుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు అది బయటకు చెప్పవలసిన సమయం, సందర్భం వచ్చాయి. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మీ కన్న కూతుర్ని మీ కూతురు అని ఊరందరి ముందే చెప్పడానికి మీకెందుకండి సంకోచం? ఒక న్యాయమూర్తి నిజం చెప్పడానికి భయపడొచ్చా? భయపడడం లేదు పార్వతి, భయపడడం లేదు. నేరం చేసిన మనసు ఈ రోజు తడబడుతూ ఉంది. అయినప్పటికీ తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించే తీరాలి. అదే న్యాయం. అప్పుడే న్యాయం నిలబడుతుంది. అందుకు నేను సిద్ధం కావడానికి కొంచెం సమయం కావాలి. ఆ తర్వాత నా కూతుర్ని నేను చేరదీస్తాను. నిజంగా చెప్తున్నారా? నిజంగా చెప్తున్నాను పార్వతి. నన్ను నమ్ము. గోవిందు, ఎవరు మ్యాన్ ఇది? మన గిరాకీ. ఏం గిరాకీ మ్యాన్? భోజనం గిరాకీయా? నా పేరు ముచ్చాలమ్మ. ఈ అమ్మాయి నేను ముఖ్యమైన స్థలంలో ఉద్యోగాన్ని పెట్టాను. అందుకని ఈ ముచ్చాలమ్మని టిమ్మున ముందుగా సినిమా ఆటలా మార్చేయాలా? ఏమంటావు? ఓకే. ఆ గుండు బస్సుల సంగతి చూసావా? డబుల్ ఓకే. ఆ ముచ్చాలమ్మ లోపలికి వెళ్ళు. అక్కడికి వెళ్తే ఏం చేస్తారు? ఏమీ చెయ్యరు. ఈ అనాగరికాన్ని చేయించేస్తారు. అనాగరికమా? పూలమ్మో అంటే ఏంటి? ఓ మై గాడ్, ఇది కూడా తెలియకుండా ఉంది. ఆ జాకెట్ కి చేతులు ఉంటే అది అనాగరికం. బొడ్డు కనపడకుండా చీర కడితే అది అనాగరికం. క్లుప్తంగా చెప్పాలంటే లేడీ అంటే బాడీ బయటికి కనపడాలి, నడిచేటప్పుడు నడుము ఊగుతూ ఉండాలి, అది నాగరికం. ఆ మరకాతం ఆ పరవాతం. ఈ ముచ్చాలమ్మని లేడీస్ సెక్షన్ కి తీసుకుపోండి, ఈ గిరాకిని జెంట్స్ సెక్షన్ కి తీసుకెళ్ళండి. వీళ్ళిద్దరికి బ్యూటీ చేయడమే మీ డ్యూటీ. గోన్ గోన్, నువ్వెళ్ళు నువ్వు వెళ్ళు. ఇదిగో చూడవయ్యా, ఆ శాలి మంది ఏమన్నా తేడా జరిగిందో టాప్ లేచిపోద్ది. గుర్తుంచుకో మేస్త్రే. బుద్ధి ఉందయ్యా నీకు? లోపల పెట్టి నన్ను ఊర పెట్టేశావు. గట్టిగా ఉన్న శరీరం లొడలొడలు ఆడిపోతుందయ్యా. ఇదిగో తమ్ముడు, దిగులు పడమాక నిన్ను ఐస్ బాక్స్ లో తోసేసి చల్లగా చిమ్ము చేయాలి. నా మనిషి ఇప్పటి ఇదే ఫ్యాషన్ అని చెప్పారు కదా? చెప్తాడు. నువ్వు ఇలా సోక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ అన్నం కంప ఎవరు తీసుకెళ్తారని? నువ్వే తీసుకురావాలి. ఉమా మీద ఉన్నటువంటి నేరారోపణని కమిటీ మెంబర్స్ కి చెప్పారా? వాళ్ళ అభిప్రాయం ఏమిటన్నారు? ఈ అమ్మాయి వల్ల ఒకప్పుడు మన కాలేజీకి మంచి పేరు వచ్చింది. అందువల్ల ఎవరెవరితోనో తిరుగుతూ ఉంటే దాని గురించి పట్టించుకోవద్దంటారా? అది కాదు మిస్టర్ కాశీనాథ్. ఆ అమ్మాయి మంచి స్టూడెంట్. ఆ అమ్మాయి భవిష్యత్తు పాడవకుండాను, అదే సమయంలో మన కాలేజీ పేరు చెడకుండాను మనం ఓ నిర్ణయం తీసుకోవాలన్నదే నా అభిప్రాయం. నాది అదే అభిప్రాయం. ఆల్ రైట్, పిలవండి. ఎవరో అమ్మ ఉన్నారని చెప్పింది కదా, అదైనా నిజమా అని చూద్దాం. నమస్తే ఉమా. నువ్వు చెప్పినట్టుగా మీ అమ్మగారు వచ్చారా? ఈ కమిటీలో అందరి ముందు సాక్ష్యం చెప్తారా? ఓ వచ్చింది, ఇప్పుడే పిలుస్తాను. అమ్మా ఏం మౌనంగా నిల్చున్నారు? మాట్లాడతారు కదా, మూగవాళ్ళు కాదు కదా. మాట్లాడమ్మా, నాకు శివకి పెళ్లి జరగబోతుందని చెప్పమ్మా. అవునండి,
ఉమకి శివకి పెళ్లి జరగబోతున్నమాట. నిజమే. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారన్నది ఇప్పుడు సమస్య కాదు. ముందు ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం అది చెప్పు. చెప్పడానికే వచ్చారు, ఎందుకు తొందరపడతారు? ఆయన చెవులకి బాగా వినిపించినట్టు నువ్వే నా అమ్మవని చెప్పమ్మా. ఈ అమ్మాయికి అన్నీ నేనేనండి. మరైతే ఉమా అనాథ అని చెప్పింది అబద్ధం. ఇప్పుడు నువ్వు చెప్పేదే నిజం. నువ్వే తనని కన్న తల్లివి. అవును, వాళ్ళ నాన్న ఎవరమ్మా? అదే నీ భర్త. పాపత్తుడి పేరు అడగండి. అయితే భర్త పేరు తెలీదా లేక భర్తే లేడా? మిస్టర్ కాశన, మనకు నమ్మకం లేకపోతే నిర్ణయాలను చెప్పి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు అనవసరమైన ప్రశ్నలన్నీ వేస్తాను. ఏమ్మా, ఈ అమ్మాయి మీ అమ్మాయేనా? కామేశం, నీళ్లు తీసుకురా. చెప్పండి అమ్మా. ఉమా మీ కూతురే కదా? చెప్పమ్మా. కన్న కూతురు నలుగురు మధ్య నీ కూతురని చెప్పుకోవడానికి ఏంటమ్మా సంకోచం? చెప్పు. ఏం చెప్పమంటావు? ఏమని చెప్పమంటావు? నాకెందుకే నాటకాలన్నీ? ఏదో సహాయం చేయాలి, రమ్మని పిలిచావు, వచ్చాను. అయ్యా నన్ను క్షమించండి. ఈ అమ్మాయి నా కూతురు కాదు, నాకు పిల్లలే లేరు. నేను ఒక ఒంటరి దాన్ని, నాకు అసలు ఎవరూ లేరు. వస్తారు. ఉమ్మ మీదున్న నేరారోపణ నిజమైనందువలన కాలేజీ కమిటీకి ఒక డూప్లికేట్ తల్లిని తీసుకొచ్చి చూపించిన నేరం మీద ఉమ్మని ఈ కాలేజ్ మేనేజ్మెంట్ డిస్మిస్ చేయడంతో పాటు వెంటనే హాస్టల్ నుంచి బయటికి పంపించమని కాలేజ్ మేనేజ్మెంట్ కి సిఫార్సు చేస్తున్నాను. ఇట్లు ధర్మరాజ్, కాలేజ్ కమిటీ చైర్మన్. ఒక్కొక్కసారి నిన్ను చూసినప్పుడల్లా నువ్వు నా కూతురువి కాకూడదా అని ఆశపడ్డాను. నువ్వు నా కూతురువేనమ్మా, నా కూతురువే. కన్న కూతుర్ని పట్టుకుని నీ కన్నవాళ్ళెవరు అని అడిగే గొప్పవాణ్ణయిపోయానమ్మా నేను. నీకు నీ తల్లికి నేను చేసిన ద్రోహానికి ఆ దేవుడు నన్ను క్షమించనమ్మా. నువ్వైనా నన్ను క్షమించమ్మా, నువ్వైనా క్షమించు. అయ్యా, మిమ్మల్ని అమ్మగారిని జడ్జి గారి కారులో తీసుకురమ్మన్నారు. మా కార్యం అవసరం లేదు, మేమిద్దరం సైకిల్ రిక్షాలోనే వస్తామని చెప్పు. సరేనండి. మనం ఆయన్ని చూడక్కర్లేదండి. ఉమా, జరిగిన నిజాలన్నీ మనం ఆయనతో చెప్పి తీరాలి. వెంటనే వద్దులే, కొంచెంసేపు ఆగేళ్దాం. నువ్వు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు, రిలాక్స్ అవ్వు. మీ అందరినీ నేను ఎందుకు పిలిచానంటే, నేను 2 రోజులు ప్రశాంతంగా ఉండదలుచుకున్నాను. అందువల్ల మీకు 2 రోజులు లీవ్ ఇస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిరండి. డ్రైవర్ అయ్యా, మావయ్య ఎక్కడ? తమరితో చెప్పే కదండి నిన్న తిరుపతి వెళ్ళారు. గౌరవనీయులైన న్యాయమూర్తి గారు, పార్వతి, ఉమ గురించి ఎగను పొంది ఉమెగా నా కూతురు చెప్పు పార్వతి. అవునండి, ఉమె మీ కూతురు, అది చెప్పడానికే వచ్చాను. పార్వతి, నా కూతుర్ని పెంచి పెద్ద చేయడానికి నువ్వు దేవతలా సహాయం చేశావు పార్వతి. ఎన్ని జన్మలెత్తినా నేను నీ రుణం తీర్చుకోలేను పార్వతి, తీర్చుకోలేను. మనసు దిటవపరచుకోండి, బాధపడకండి. లేదు పార్వతి, లేదు. తెలిసి తెలిసి నేను చేసిన పాపాలన్నీ ఈరోజు ఎలా ప్రక్షాళన చేసుకోవాలి? అయ్యా, ఉమెకి ప్రాణాపాయం ఎప్పుడైనా రావచ్చు, ఇకపై ఆమెను కాపాడే శక్తి నాకు లేదయ్యా. ఆ బాధ్యతని ఇకపై మీరే తీసుకోవాలి. తీసుకుంటాను పార్వతి, తీసుకుంటాను. ఏదో ఆపదన్నావే కాశీనాథ్ వల్ల? కాదండి, కాశీనాథ్కి పక్కన నుంచనున్నాడే అతనే. ఉమ ప్రాణాలు తీయడానికి తహతహలాడుతున్న యముడు. ఎవరతడు? అతనేనండి, నా భర్త. ఆ నీచురాలే నా పెళ్ళం. ఏంటేంటి,
తను భలే కిలాడేలా ఉన్నట్టుందే కామేశం. ఆ కులట గురించి తలుచుకుంటేనే నాకు రక్తపోటు వస్తుంది. దాన్ని నిలువున నరికేయాలనిపిస్తుంది. అలా తను ఏం చేసింది? అదేనయ్యా, 15 సంవత్సరాల ముందు నగలకొట్టు నాగలింగాన్ని చంపేసి రమ్మన్నారు కదా, అందువల్ల 4 ఏళ్ళు జైల్లో ఉన్నాను కదా. ఆ సమయంలోనే ఆ కులట ఇంకొకడు పంచన చేరింది. నేను జైలు నుంచి ఇంటికి వచ్చి చూస్తే దొంగ ముగ్గురితో సరసాలాడుతోందా? అసలు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారే. నేను ఏమన్నానయ్యా ఇంతగా కోపపడుతున్నావు? ఏంటయ్యా అలా వాడితో కులుకుతూ ఉండడం నేను చూసుంటే ఊరికే వదిలేసి వచ్చావండా? వాడి పేగులు బయటికి లాగి మీ మెళ్ళో మాలేసేవాడి కదా. అప్పుడు లాలిస్తున్నది ఆ దొంగ మొగుడుకు పుట్టినటువంటి కూతుర్నే. ఆ దుష్టురాలికి అక్కడే సమాధి కట్టకుండా వదిలేశావే. ఇదిగో మర్యాదగా మాట్లాడు, నేను చాలా దుర్మార్గుణ్ణి. ఏరా, అంతగా నేనేమన్నాను? మరేంటి ఆ చెడిపోయిన దాన్ని నేనేదో వెనకేసుకొస్తున్నట్టు మాట్లాడుతున్నారే. గుణపంది సిద్ధానిపై విసిరాను కానీ గురి తప్పింది, తప్పించుకుపోయి. తర్వాత? ఆ తర్వాత బట్టల కొట్టు బ్రహ్మానందం విషయంలో జైలుకెళ్ళాను. ఆ తర్వాత ఇప్పుడే నాకు కంటపడింది, దాన్ని దాని పిల్లని ఇద్దరిని రేపేస్తాను. ఇప్పుడు అదంత సులభం కాదు. ఆమెతో కూడా వచ్చాడే ఒక రిక్షావాడు, వాడు నిన్నే లేపేస్తాడు. ఎవరినయ్యా భయపెడుతున్నా? దాన్ని దాని కూతుర్ని ఆ రిక్షావాణ్ణి ముగ్గురిని ఒకేసారి కలిపి గుయ్యదీసి బాతి పెట్టి పని పూర్తి చేసొస్తాను. అప్పుడు తెలుస్తుంది కత్తిపోటు కామేశం అంటే ఎవరో. వస్తా. ఇకపై నా కూతుర్ని కాపాడుకునే బాధ్యత నాది. అయితే దానికి ముందు నేను చేయవలసిన ముఖ్యమైన పని ఉంటుంది, అది చేసొస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ఉండవు. శివ ఉమా వచ్చినట్టయితే వాళ్ళని ఇక్కడే ఉన్నాము. ఇన్ని సంవత్సరాలు నా కళ్ళు కప్పేవే, ఇప్పుడు ఎవడొస్తాడో చూస్తా. నన్ను చంపకండి, నన్ను చంపకండి. ఇప్పుడు చంపబోయేది లేదు. నీ భరతం పట్టి నీ ఆట కట్టించి నానా హింసలు పెట్టి Yeah.
నీకేమైనా పిచ్చి ఎక్కిందా? నిన్ను హత్య చేయడానికి వచ్చిన వాడిని తప్పించుకుని పోయేలా చేసావే. నా పసుపు కుక్కల్ని కాపాడుకోవడం కోసం నేను ఇలా చేయాల్సి వచ్చింది బాబు. నన్ను క్షమించు శివ. నన్ను క్షమించు. ఏమిటమ్మా ఏమంటున్నావు? అవును శివ, ఆయనే నా భర్త. ఇతనా? అమ్మా, ఆయన మా నాన్న? కాదమ్మా, ఆయన మీ నాన్న కాదు. నేను నీ కన్న తల్లినే కాదు. అయ్యో, ఎందుకు నన్ను ఇలా చిత్రవనం చేస్తున్నావు? ఎన్ని రోజులు నేను ఒక అనాథనని నన్నే చెప్పన్నావు, ఇప్పుడు నన్ను నిజంగానే అనాథం చేసేసావే. నువ్వు ఒక్కొక్క మాట మాట్లాడినప్పుడల్లా నేను ఎంతగానో చచ్చి బతుకుతున్నాను. ఊరందరూ నవ్వుకునే విధంగా నేను ఒక కళంకవతిన. ఎందుకు నన్ను ఇంకా చీకట్లోనే ఉంచావు? నువ్వు నా తల్లివి కాకపోతే నన్ను ఇలా కని వదిలేసినా ఆ తల్లి పిశాచి ఎవరు? చెప్పు. నువ్వు అలా మాట్లాడకూడదమ్మా. నిన్ను కన్నా పుణ్యాత్మురాలు ఎవరో నేను చెప్తే నువ్వు ఆవిడ దేవతగా పూజిస్తావమ్మా, దేవతగా పూజిస్తావు. చెప్పు చెప్పు, ఇప్పుడైనా నువ్వు నిజం చెప్పు చెప్పు. ఆ పుణ్యాత్మురాలు ఇంకెవరో కాదమ్మా, కల్లా కపటం లేని శివకి తోడబుట్టిన అక్కయ్యేనమ్మా. నా అక్కయ్య? అవునా? ఉమ్మ నా అక్క కూతురా. ఏం పర్వతి, నా అక్కయ్య చిన్నతనంలోనే చనిపోయిందని నాతో చెప్పావు, ఎందుకు అబద్ధం చెప్పావు? నీకు మాత్రమే కాదు శివ, ఉమ్మ పుట్టిన విషయాన్ని ఈ లోకానికే తెలియనివ్వకపోవడానికి కారణం ఉమ్మ ప్రాణానికి ఏ విధమైన ఆపద రాకూడదు అనే ఉద్దేశంతోనే. ఎవరి వల్ల ఆపద? ఒకవైపు ఉమ్మ వాళ్ళ నాన్న ఏమైనా చంపాలని తహతహలాడారు, ఇంకోవైపు నా భర్త తన ప్రాణం తీయాలని కంకణం కట్టుకున్నారు. ఎవరికి సాధ్యం కాని ఇంత పెద్ద త్యాగాన్ని ఉమ్మ కోసం నువ్వు చేశావు. ఇందులో త్యాగమేముంది శివ? ఒక స్త్రీ జీవిత లక్ష్యం ఏమిటి? ఒకటి, తను మంచి భార్యగా ఉండాలి, లేదా ఒక మంచి తల్లిగా ఉండాలి. ఈ రెండు భాగ్యాలు కూడా నా భర్త నాకు ఇవ్వలేదు. అందువల్లే ఎన్నో కష్టాలను ఎదిరించి పోరాడి ఉమ్మని కళ్ళల్లో పెట్టుకుని కాపాడాను. మరి నా అక్క ఏమైంది? సుమారు 20 సంవత్సరాల క్రితం నా భర్త జైల్లో ఉన్న సమయం ఒకరోజు భయంకరమైన తుఫాను గాలులు చెలరేగాయి. కమలా, ఏమిటిది ఈ పెను తుఫాన్లో చంటి బిడ్డతో ఎలా వచ్చావు? లోపలికి రా. నేను చనిపోతున్నాను పార్వతి. కమలా, ఏమంటున్నా? నేను ఎవరినైతే మనస్ఫూర్తిగా నమ్ముకున్నానో, ఎవరైతే నన్ను ఎప్పటికీ విడిచిపెట్టారని రహస్యంగా పెళ్లి చేసుకున్నానో, వారి ఒక ద్రోహి చెప్పుడు మాటలు విని నాకు విషయాన్ని ఇచ్చారు. నీ భర్తే నీకు విషయం ఇచ్చారా కమలా? ఎంత దుర్మార్గుడు! ఆయన్ని శపించకు పార్వతి. నేను చేసిన పుణ్యం అంతే. నిన్ను బతిమాలుకుంటున్నాను. నా కూతుర్ని నువ్వే కాపాడాలి. దిగులు పడకు కమలా, నీ బిడ్డను నేను కాపాడుతాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఖచ్చితంగా నేను కాపాడుతాను. పార్వతి, నా కూతురు ఇక్కడ ఉందన్న విషయం తెలిస్తే కూడా తన ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. దీన్ని నీ కన్న కూతురులాగా పెరగని ఎలాగో నా జీవితం నాశనమైపోయింది. ఈ విషయం ఎవరికి తెలియనివ్వద్దు. పార్వతి, నా బిడ్డను కాపాడు, నా బిడ్డను కాపాడు. కమలా, కమలా, చెప్పు, నా అక్కయ్య సాగు కారణమైన దుర్మార్గుడు ఎవరు? చెప్పు పార్వతి, చెప్పు, నా కుటుంబం ఇలా నాశనమైపోవడానికి కారణమైన దుర్మార్గుడు ఎవరు? చెప్పు చెప్పు పార్వతి, చెప్పు. నేనే ఆ కిరాతకుడు. What are you talking? I am talking truth, sir. I am a murderer. I can't believe it. ఎవరు నమ్మలేదు సార్, అందుకే నేను ఈ లోకంలో పెద్ద మనిషిగా జీవిస్తూ ఉన్నాను. కానీ నేను చేసిన పాపాలన్నిటికీ కాలం నాకు శిక్ష విధించింది. ధర్మరాజు గారు, మీరెవరిని హత్య చేశారు? నన్నే దేవుళ్ళా భావించి నా మీద ప్రేమను కురిపించిన నా భార్యనే నేను హత్య చేశాను. మీ భార్యని మీరు ఎందుకు హత్య చేశారు? ఎలాగైనా నేను తనకు భావన కావాలని ఆ కాశ్యనాథ్ చేసిన ప్రయత్నంలో బలైపోయాను. ఎలా?
కాశీనాథ్ తన చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకు నేను ఇష్టపడ్డాను. కాని కమల దానికి అడ్డుగా ఉంది. అంతేకాకుండా ఒక పిల్లకు తల్లైంది. నాకు ఆస్తి వద్దు, అంతస్తు వద్దు, మీరే నాకు భర్తగా ఉంటే చాలు అని మొండి పట్టుపట్టింది. నాకేమీ పాలుపోలేదు. ఆ సమయంలోనే కాశీనాథ్ నా మీద నైవంచన ప్రయోగించారు. కమల చెడిపోయినట్టుగా నన్ను నమ్మించారు. నేను గౌరవంగా పరువుగా బ్రతకాలంటే ఎలాగైనా కమలను చంపాలని నిర్ణయించుకున్నాను. కొంచెం కొంచెంగా చంపేటటువంటి స్లో పాయిజన్ని కమలకిస్తే కమల పాలిచ్చేటటువంటి ఆ పిల్ల కూడా చనిపోతుందని పథకం వేశారు. విషం కలిపిన పాలను నా చేతులతో నేను కమలకిచ్చేలా చేశారు. కాని తన పథకం నెరవేరుతుందన్న ఆనందంలో కాశీనాథ్ వాగిన మాటల్ని విన్న నా భార్య, బిడ్డనైనా కాపాడుకోవాలనుకున్న నా భార్య రాత్రికి రాత్రే ముంచెత్తిన వర్షంలో పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఈ హంతకుడు ఇంకా న్యాయమూర్తి అనే పదవిలో ఉండొచ్చా? ప్లీజ్ ఈ రాజీనామాను స్వీకరించండి. సార్, నిన్నే వెంటనే కలుసుకోవాలనుకున్నాను. ఉమ్మ ఎక్కడ వచ్చిందా? ఉమ్మ ఇక్కడే ఉంది. ఉమ్మ ఎవరో తెలుసా? మనం అనుకున్నట్టుగా తను అనాథ కాదు. నా తోడబుట్టిన అక్కయ్య కూతురే ఉమ్మ. శివ, నువ్వు చెప్పేది నిజమేనా? అవునయ్యా, కల్లాకప్పటికి తెలియని నా అక్కయ్యని ఒక నయవంచుకుడు విషమిచ్చి చెప్పాడు. వాడు ఎవరో కాదు, సోయాలన్న అక్క భర్తే. శివ, ఆశ్చర్యంగా ఉందా? అంతా నిజమేనయ్యా. నా కుటుంబానికి గతి పట్టించిన నయవంచుకుడు ఎవరో తెలిసినట్టయితే వాడి హృదయంలో ఎంత ద్రోహ చింతనుందో దాన్ని కత్తి పెట్టి అడ్డంగా నరికి మొక్కలు మొక్కలు చేస్తానయ్యా. కానీ వాడెవరో తెలియకుండా నేనేం చేయగలను? నేను చెప్తాను. ఆ హంతకుడెవరో తెలుసా? ఎవరు? కౌశలా, నువ్వు మాట్లాడుకో. ఏయ్, నన్నే ఊరికంబానికి ఎక్కించాలనుకున్న వాడిని చూపించడానికి నేనెందుకు ఆలోచించాలి? శివ, కౌశలా, నోర్మయ్య, ఇలా జరగడానికి కారకుడు నువ్వే కదా. శివ, ఆ హంతకుడు ఎవరో నేనే చెప్తాను. మీకు తెలుసా? తెలుసు. కానీ ఆ నేరస్తుడు తను చేసిన పాపానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి, ఎవరా హంతకుడు? చెప్పండి అయ్యా. నేనే. నువ్వా? నా అక్కయ్యను హత్య చేసిన దుర్మార్గుడు నువ్వా? ద్రోహి? ఆ ఉత్తమరాల్ని చంపిన నువ్వు? మనిషివి కాదు, మృగాలివి. నీ ప్రాణాలు తీసుకుండా వదిలిపెట్టు. శివ, ఈ ద్రోహిని చంపి నువ్వు హంతకుడివి కావద్దు. నైవంచతో నువ్వు కలబలి మాటలు చెప్పి నా గుండెల్లో రగిలే వేదనని అణచలేవు. నువ్వు చేసిన నేరాల నుంచి తప్పించుకోలేవు. నేను హంతకుడిని ఉరికంప విక్కినా పర్వాలేదు. ఏనాడో తల్లిని పోగొట్టుకున్న ఆ పిల్లకు తండ్రిని కూడా నువ్వు దూరం చేస్తే దుర్మార్గుడైన నా భర్త నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? కొద్దిసేపటికి ముందు ఆయన కూడా నువ్వే నీ కళ్ళారా చూసావు కదా. శివ, కొంచెం ఆలోచించు బాబు. నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. శివ, నీ చేతులు మాటలు చాలా న్యాయమైనవి. కానీ నేనిప్పుడు అగ్నిగుండంలో ఆడేటటువంటి ఒక బొమ్మ లాంటి వాణ్ణి అణువణువున దహించకపోతున్నాను. అనగారిపోతున్న నన్ను నువ్వెందుకయ్యా దహించను? శివ, నేను హతమారిపోయే ముందు చేతులు జోడించి నిన్ను ఒకటి అడుగుతాను. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు. నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు షూట్ చేశావు? కన్న తండ్రిని హత్య చేసే ధైర్యం నీకు ఎలా వచ్చింది? చెప్పు ఉమా, చెప్పు. ఎందుకు షూట్ చేశావు? ఎందుకు షూట్ చేశావు? మాట్లాడు, మాట్లాడు.
శివ ఉమా శివ ఉమా శివ అయ్యా అయ్యా ఉమా ఇన్స్పెక్టర్ ఈవెన్ అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ నా కూతుర్ని అరెస్ట్ చేయకండి తనని వదిలేయండి శివ నా కూతురా నన్ను కాల్చిందనుకుంటున్నావు లేదు శివ ఆ న్యాయ దేవతే నా కూతురి రూపంలో వచ్చి నాకు శిక్ష విధించింది నేను చాలా పుణ్యం చేసుకున్నాను శివ పుణ్యం చేసుకున్నాను మీ అక్కయ్యకి నేను చేసిన ద్రోహానికి నన్ను క్షమించు శివ క్షమించు సిస్టర్ వాటికి తీసుకెళ్ళి ఎస్ సార్ ఇన్స్పెక్టర్ కమాన్ ఎంత ప్రయత్నించినా ఈ అమ్మాయిని మాట్లాడించడమే కుదరలేదు కమిన్ నమస్తే ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ ఎస్ నర్స్ ఇంజెక్షన్ ఏర్పాటు చేయి ఎస్ సార్ అమ్మా మాట్లాడు అమ్మా ధైర్యంగా మాట్లాడు గట్టిగా మాట్లాడు మాట్లాడు అమ్మా పేషెంట్కి ఎక్స్రే తీయాలి డాక్టర్ గారు తీసుకురమ్మన్నారు అయ్యగారు పోలీసులు కళ్ళు కప్పి ఉమ్మని ఎత్తుకొచ్చేసాను వెరీ గుడ్ వెరీ గుడ్ లక్ రండి ఇది పార్సిల్ కేసు అలవాటు ప్రకారం ఇంజెక్షన్ చేసి పార్సిల్ చేయండి తీసుకెళ్ళండి ఒప్పందం ప్రకారం ఈ పిల్లని పేకప్ చేసి షిప్లోనే అప్పగించడానికి ఏర్పాటు చేస్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ బ్యాలెన్స్ అమౌంట్ 20,000 రూపీస్ థ్యాంక్స్ ఫారిన్ మిత్రుల కోసం ఈ రోజు ఒక డిన్నర్ ఒక డాన్స్ ఏర్పాటు చేశాను తప్పకుండా మీరు రావాలి వెరీ గుడ్ థ్యాంక్ యూ కొండపల్లి కోటకాడ కాపు కాసే వేటగాడు వేటగాడి కల్టబడే అందమైన లేడి పిల్ల వల విసిరి పట్టగానే లేడి పిల్ల చేతజికే దంచరా మాళగట్టి సిగలోన చుట్టా పెట్టి సింగరాలు ఒలకబోసి నాట్యం చేసాలే పది మంది కళ్ళ దిష్టి నీకు తగులు నియంకి ఏ
పూలేము మాలగట్టి సిగలో నా చుట్టా పెట్టి సింగారాలు ఒలకబోసి నాట్యం చేశారే పది మంది కళ్ళ దిష్టి నీకు తగులుని ఎంకి మనసులోని కొలువుల్చా ప్రేమతోనే కోటగట్ట మనసులోని కొలువుల్చా ప్రేమతోనే కోటగట్ట నీ వలపు నాకు పంచవే ఎన్నెలలాగా నన్ను కవ్విస్తావెందుకే ముద్దుల భావ చెప్పవేంటి తాపమే మొరచిపోయే పక్కన నువ్వుంటే మనసులోన ఉన్న ప్రేమ నాతో నువ్వు చెప్పి మనసులోన ఉన్న ప్రేమ నాతో నువ్వు చెప్పి మనవాడ వస్తానంటే వద్దంటారా నీకు మురిపాల పరవాలే పంచిస్తానే పువ్వులేమో మాలగట్టి సిగలో నా చుట్టా పెట్టి సింగారాలు ఒలకబోసి నాట్యం చేశారే మనువాడ మంచి రోజు ఎప్పుడో చెప్పవే ఎంకి ఒళ్ళంతా మండిపోతుందిరా మంట ఏం చెయ్యాలో చెప్పు తల్లి అది సరే నువ్వే ఊరి నుంచి వచ్చావో నాతో నువ్వు పెట్టుకుంటావురా నా పేరే మాంకాళమ్మా కనిపెట్టాను ఇక్కడికి ఎందుకు వచ్చావు నోరు మూసుకోండిరా గాడిదల్లారా నాకు మాట మామూలుగా రావట్లేదు క్రమం జరుగుతుందిరా అది నువ్వే నువ్వే చూసి దాని అరిగట్టాడ మీద అమ్మాయిల వ్యాపారం జరుగుతోందిరా అక్రమం అన్యాయం ఇక్కడ పడకెత్తి తాండవిస్తోంది దాని అంతు నేను చూడబోతాను అంతవరకు నేను ఈ విప్పుని జడకి రెప్పనే కట్టుకోనురా అంటే నాకు రెండు మామూలు కావాలరా ఒకటి తిక్కుగా వార్నిసు
తిక్కిగా వార్నిష్. రండి మదర్, మీకు మస్తాను గుట్లు కొనిస్తాను. శరీరాన్ని మన తోటలోని క్రోటన్స్ కి ఎరువవని తీసుకెళ్లి వేయండి.
శివా,
నన్ను ఎదిరించిన ఎవరిని నేను ప్రాణాలతో వదలలేదు. చూసావా, ఉమ్మని ఎలాగైనా రక్షించగలనని మీసాలు తిప్పుకుంటూ వేషం వేసుకొచ్చావే, ఇప్పుడేమైంది? ఉమా శవాన్ని భుజాల మీద వేసుకుని వెళ్ళు. ఏంటి వాగుతున్నావు? అపజయానికి మా గురువుకి చాలా దూరం తెలుసా? ఓయ్ కాశీనాథ్, నువ్వు నీ గుంపు కలిసి అందరూ కైలాసం చేరుకుంటారు, జాగ్రత్త. గోవిందు, పాపం ఆఖరి సమయం కదా, అతను ఆశీదీర అరవనై. వదిలే. నేను అరుస్తున్నాను, ప్రియురాలి శవాన్ని చూడగానే నీకే పిచ్చి పట్టిపోయింది. పిచ్చి నీకా నాకా? మూర్ఖుడా, అడుచుడు. ఏంటి ఆ నోరు ఎల్లబెట్టుకుని కుక్కలా వగరుస్తున్నావు? అయ్యయ్యో, ఎవరు తను? ఈవే నిజమైన ఉమా కాదు, ఇదిగో ఉమా శవంగా ఉంది. శవంగా పడి ఉన్నది నువ్వు తయారు చేసిన నకిలీ ఉమా. ఏంటి? అవును, నీ పథకం ప్రకారం న్యాయమూర్తిని చంపిన ఉమా, పిచ్చెక్కిందాలాగా నటించిన ఉమా, నీతో చేతులు కలిపి ఈ గది పట్టిన ఉమా. అర్థమైందా? ఉమలాగా నకిలీ వేషం వేసుకుని నీ చేతులతో కాల్చి చంపబడ్డ ఉమా. ఇలా చూడు. రేణుకు ఎలా ఇక్కడికొచ్చింది? ఎలా వచ్చిందో తెలియాలా? కమేసం యజమాన్ గారు. యజమానా? రే, నీ యజమాని నేను ఇక్కడున్నానరా. నువ్వేం యజమానిరా, నా మెదడుకు పదును పెట్టి మనిషిగా మార్చిన శివయ్యరా నా యజమాని. రే విశ్వాసఘాతకుడా, నా రెండు కళ్ళలో కారం కొట్టి నువ్వు ఎలారా ఉమ్మని మార్చగలిగావు? చెప్తాను వినరా మూర్ఖుడా. ఉమ్మని పెట్టిలో పెట్టమని చెప్పి నువ్వు డాన్స్ చూస్తూ ఆనందిస్తున్నావే, ఆ సమయంలో మార్చాను. రేణుక దీనికి ఎలా ఒప్పుకుందిరా? ఎలా ఒప్పుకుంటుంది? ఉమలాగా వేషం వేయించి న్యాయమూర్తిని చంపమని పంపించావే, ఆ సంగతి కనిపెట్టి ఈ నాటకం ఆడించాం. ఈ రేణుక పిచ్చిపట్టి మాటలు రానట్టుగా మా దగ్గరే నటించింది. మేము తనకి ఇంజెక్షన్ ఇచ్చి కొన్నాళ్ళకి అసలు మాటలే రాకుండా చేశాం. నీ అత్యలివితేటలు ఉపయోగించాం. ఉమలాగా రేణుక మొహాన్ని మార్చగలిగా, కానీ ఆమె శరీర అవయవ రూపాన్ని నువ్వు మార్చలేకపోయావు. బాబు, నువ్వు తీసిన గోతిలో నువ్వే పడ్డావు. ఒరే ద్రోహి, ఇంకోసారి అలా మాట్లాడేవో నీ తోలు వలిచి శివకాళ్ళకి చొప్పులు కుట్టిస్తాను. రే కిల్లాడి కాశీనాథ్, నీలాంటి దుర్మార్గుడిని ఈ ప్రపంచంలో నేను ఎక్కడ చూడలేదురా. సవాల్ సవాల్ అని ఎగిరేవే ఆఖరి దివాలా అయ్యవరా. మా గురువు పక్కనున్నాడని చూస్తున్నాను, కానీ లేకపోతే నిన్ను తుక్కునారు తీసినట్టు తీసి పారేసబడినరా. కాశీనాథ్, నువ్వు ఎన్నో హత్యలు ఎన్నో నేరాలు చేసినప్పటికీ నువ్వు ఉరికమ్మానికి ఎక్కేది మాత్రం ఒక్కసారి, ఇది నీకు లాభమే కదా. గుడ్ బై. కత్తి ఇది పొడవడానికి కాదు, ఇచ్చేయడానికి. ఇక నాకు కావలసింది కత్తి కాదు, బుద్ధి. నేను నీ కత్తినిస్తాను, నువ్వు నాకు బుద్ధి నీవు. శివా, ఎన్ని సంవత్సరాలుగా నా కంటి మీద కొనుకు రానివ్వకుండా భయపడి భయపడి బతికేలా చేసిన ఆ కత్తికే బుద్ధి వచ్చింది. నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నట్టుగా భూమని నీ చేతుల్లో పెడుతున్నాను. మీ అక్కయ్య కమలకు నేనిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను బాబు. నేను ఒప్పుకోను. ఏమిటండి ఎలా మాట్లాడుతున్నారు? మరి ఆడపిల్ల తండ్రిని, మర్యాదస్తుడైన మామగారిని పక్కనే నేనుంటే నన్నడక్కుండా మన కూతురు పెళ్లి నువ్వెలా నిర్ణయిస్తావు అంటున్నాను. మామయ్య, ఏదో ఒక మంచి ముహూర్తం చూసి నువ్వే పెళ్లి జరిపించాలి. అలా చెప్పండి, మీకంటే నా కూతురికి గుణవంతుడైన అల్లుడు ఎవరు దొరుకుతారు? ఏమంటావు పార్వతి? ఏమిటండి ఇది, అల్లుడి గారు చూస్తున్నారు, నాకు సిగ్గుగా ఉంది. కన్నీడే కోరెను చోడు, చెలరేగే ఆశే నేడు. కన్నీడే కోరెను చోడు, చెలరేగే ఆశే నేడు.
తగదమ్మా మోమాటం.